ఇది నా ఇష్టమైన ప్రపంచం అని చెప్పాలి. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంత దూసుకెళ్ళిపోతున్నా కూడా హాయిగా సంగీతం, సాహిత్యము, నాట్యం వీటి గురించి మాట్లాడడం, అందులో పూర్తిగా మునిగి తేలడం అంటే ఒక గొప్ప అనుభూతి. మహాగణపతి మనస స్మరామి పూల ఎదలలో అని పాడాలి ఉంది, కానీ సాహిత్యం రాదు. సంగీతంలో ఉండడం ఒక అదృష్టం. చాలా చిన్నప్పుడు మొదలు పెట్టారు కదా శ్వేత మీరు. రామలక్ష్మి రంగాచారి గారు నా మొదటి గురువు గారు. సో తాతగారికి రక్త కన్నీరుకి కవిత్రి ముల్ల స్టేజ్ డ్రామా చేసినప్పుడు నానమ్మ గారే అన్ని పాడారు. మరి ఎన్ని డాన్స్ కచేరీలు అయ్యి ఉంటాయి శ్వేత ఇంత వరకు? చాలా అలర్ట్ గా ఉండాలి. ఇట్స్ మెడిటేషన్ అండ్ ఇట్స్ మెడిటేషన్ మెంటల్ స్ట్రెయిన్. ఈ తాళం భలే బాగుందే అని చూసి మీ వారు ఇష్టపడి ఉంటారా? యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను మా ఆయన్ని మధ్యలో ఆమని కోయిలా ఇంట్లో అదే స్టేజ్ మీద ఆమంచి ఒకళ్ళకొకళ్ళు చూసి విసుకొస్తుంది కొంచెం స్పేస్. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఫీల్డ్ కి వచ్చాక? నచ్చిందా అక్కడ వాతావరణం? నచ్చలేదు అక్క. ఎందుకు నచ్చలేదు? ఏమో నేను అట్మాస్ఫియర్ కి సూట్ అవ్వనేమో అని బాగా స్ట్రాంగ్ గా అనిపించేది. పాడిన కోరస్ లో ఏమన్నా మనకి బాగా తెలిసిన కోరస్ ఏమైనా ఉందా? చరణ మధ్యలో దొంగ 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 అని ఒక చిన్న పాజ్ వస్తుంది ఆ ఫ్రేమ్ లో. సో మోస్ట్ రీసెంట్ ప్లేబ్యాక్ అసైన్మెంట్ అదే సార్ లైఫే తార మారా ఆయాచ్ ఆమాయాచ్. ఒకవైపు పూర్తి శాస్త్రీయ సంగీతం, డాన్స్ కి పాడడం, మళ్ళీ సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు సినిమా పాటలు, రైనా బీత్ జాయిలు ఇవన్నీ పాడుకోవడం, ఇంకోవైపు ప్లేబ్యాక్ కోరస్ పాడడం, సోలోలు పాడడం. అనుకోవచ్చు నేను ఇంకోళ్ళు పాప నీ పాప నీ పాప మా నీ పాప నీ పాప అని చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఎవడి రూగును నీయేతులు అంటే ఎంత సటిల్. మోహన్ ఇస్ అ ప్యూర్ క్లాసికల్ ఫోక్ లో మోహన్ ఉంది, లైట్ లో మూవంక మెరిసి నీ అసలు ఆవిడ సొల పూల నిన్నా పే చూచి బాబోయ్ భైరవుల కీర్తన వద్దు, కానీ ఏమో వయసు వచ్చే కొద్ది చాలా సమస్య వస్తుందేమో. మరి నాకు వయసు రాలేదా? ఆకటి వేళల అలపైన వేళల జో జో ముకుంద రావే పరమ కాపీలో కాపీలో మిస్ కర్ది జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జోగచ్చు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు ద మ్యూజిక్ పాడ్కాస్ట్ విత్ మీ స్వప్న. ఇది నా ఇష్టమైన ప్రపంచం అని చెప్పాలి. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంత దూసుకెళ్ళిపోతున్నా కూడా హాయిగా సంగీతం, సాహిత్యము, నాట్యం వీటి గురించి మాట్లాడడం, అందులో పూర్తిగా మునిగి తేలడం అంటే ఒక గొప్ప అనుభూతి. భారతదేశంలో చాలామంది గొప్ప మహాకళాకారులు అంటే చాలా పద్ధతిగా చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని అభ్యసించిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరు ఎవరంటే శ్రీమతి శ్వేతా ప్రసాద్. శ్వేత ఎవరు అని చెప్తే ఫస్ట్ అందరూ ఉలిక్కి పడతారు, షాక్ అవుతారు. సో చెప్తున్నాను, కుర్చీలు పట్టుకుని కూర్చోండి. ప్రముఖ నటులు, అలనాటి లెజెండ్ నాగభూషణం గారి మనవరాలు. తను చిన్నప్పటి నుంచి సంగీతం అభ్యసించడమే కాకుండా ఆకాశవాణి టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఉంటూ ఇప్పుడు ఇంకా కూడా అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్ ఆడిషన్కి తను అప్లై చేసి దేశ విదేశాల్లో కచేరీలు ఇస్తూ తను సంగీత పాఠాలు చెప్పిస్తూ అండ్ ముఖ్యంగా గమనించవలసిన విషయం నాట్యానికి అంటే డాన్స్ పర్ఫార్మెన్సెస్కి తన కంఠాన్ని అందిస్తూ పాడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అండ్ అన్నిటికంటే మరొక హైలైట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సంగీత నాటక అకాడమీ వారి యువ పురస్కారాన్ని అందుకున్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని అందుకోవడం చాలా విశేషం. వీటితో పాటు అఫ్ కోర్స్ షీఈస్ అ వెరీ వర్సటైల్ సింగర్, అన్ని బాణీల పాటలు అవలీలగా అలా పాడేస్తారు.
ఇవాళ శ్వేత చమత్కారం, శ్వేత పాటపై మమకారం, ఇంకా తనకి రాగంపై ఉండే అధికారం, ఇంకా అన్ని రకాల కారాలు, మిరియాలు, ఉప్పులు, ఇంకా మమకారాలన్నీ కొనసాగబోతున్నాయి ఇన్ దిస్ మ్యూజిక్ పాడ్కాస్ట్. శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ సో మచ్. ఏం చెప్పాలో తెలియక ఎక్కువ చెప్పేశా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అక్క. ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాం, అంటే వెయిట్ చేస్తున్నాం నీ పాట కోసం, నీ అభిప్రాయాల కోసం, నీ మాట కోసం. సో ఫస్ట్ అసలు సింబాలిక్గా చక్కగా నీకు ఇష్టమైన రాగంలో మంగళప్రదంగా ఒక కచేరీ మొదలుపెట్టినట్టు ఒక చిన్న మెడ్లేతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. పువ్వులేరి తేవే చెలి పోవలే కోవెలకు, పువ్వులేరి తేవే చెలి పోవలే కోవెలకు, పువ్వులేరి తేవే చెలి చెలి. ప్రణతి 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 ప్రణవనాద జగతికి, ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి, ప్రణతి 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 ప్రణవనాద జగతికి. పూల ఎదలలో అని పాడాలి ఉంది కానీ సాహిత్యం రాదు కాబట్టి దాటేస్తున్నాను. యాక్చువల్లీ యా, పూల ఎదలలో పులకలు పుడిపించే భ్రమర రవం ఓంకారమా, సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా. బ్యూటిఫుల్ పాట. యా యా యా, బ్యూటిఫుల్ రాగం టు స్టార్ట్. రాగం అన్ని అన్ని కచేరీలు ఎందుకు నాట రాగం కానీ ఎక్కువగా, లేదా గంభీర నాట లేకపోతే హంసధ్వని ఎందుకు శ్వేత? దానికి ఏమన్నా కారణం ఉందా మీకు తెలిసిన అపారమైన జ్ఞానంలో? అంటే జనరలీ అంటారు మనకి ఆది నాట అంత్య సురటి అని, మామూలుగా మనకి ఒక నానుడి ఉంది. రైట్ రైట్ రైట్. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, మనకి స్టార్ట్ చేయడం అంతర గాంధార రాగాలతో స్టార్ట్ చేస్తే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది అక్క. అవును, ఇట్ ఇస్ నాట్ ప్యాథోస్, ద నోట్స్ ఆర్ నాట్ ప్యాథెటిక్. సో ఇట్ గివ్స్ ది ఆడియన్స్ ఒక 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 ప్లెజెంట్ ఫీలింగ్ టు ది ఇయర్స్. సో ఇట్స్ జస్ట్ ప్రెపింగ్ దెమ్, వాళ్ళని. ఇది కన్విన్సింగ్ గా ఉంది నిజంగానే. ఇది నా వర్జన్, నేను పెట్టుకున్న ఒక సమాధానం అది. ఎందుకంటే డాన్స్ కి పాడేటప్పుడు ఎస్పెషలీ కూచిపూడిలో మేము గిరిజారిన పూర్ణిందం బాలత్రిపురం అమ్మవారి అన్ని నాటతోటే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవుతాయి కదా, ఇమీడియట్ గా ఒక వాతావరణం అయిపోతుంది, అంటే రెడీ అయిపోతుంది. అండ్ మీరు అన్నది టూ కాంట్రాస్ట్ రాగాసక, హంసధ్వని గివ్స్ అ వెరీ ప్లెజెంట్ ఫీలింగ్ లైక్ వాతాపి వాట్ ఎవర్ తీసుకుంటే. నాట ఏంటంటే ఇట్స్ దో ఇట్స్ సీరియస్, ఇట్స్ అ లిటిల్ సీరియస్ రాగం. అంటే దానిలో పెద్దగా అవును కరెక్ట్ కామెడీ ఫీలింగ్ అలాంటిది ఉండదు. సో దట్ డివినిటీ, దట్ ఆరా క్రియేట్ చేస్తుందేమో అమాంగ్స్ ది ఆడియన్స్ ఆర్ ది స్టేజ్ ఆర్ దట్ పర్టికులర్ ప్రమైసెస్ లో. సో అండ్ ఎవ్రీబడి విల్ యు నో జస్ట్ బికమ్ అలర్ట్ అండ్ ఓకే దే ఆర్ రెడీ ఫర్ సీయింగ్ ది షో ఆర్ హియరింగ్ ది వోకల్ కాన్సర్ట్. నేను చాలా ఇది అతి కన్విన్సింగ్ సమాధానం. ఏదేమైనా ఐ థింక్ సంగీతంలో ఉండడం ఒక అదృష్టం. చాలా చాలా చిన్నప్పుడు మొదలు పెట్టారు కదా శ్వేత మీరు, అంటే రామలక్ష్మి రంగాచారి గారి దగ్గర. ఎస్, రామలక్ష్మి రంగాచారి గారు నా మొదటి గురువు గారు. ఐ వాజ్ 3 వెన్ ఐ స్టార్టెడ్ విత్ హర్. నాకు 1.5 ఇయర్ ఉన్నప్పుడు స్వాతిముత్యం రిలీజ్ అయింది. ఓహో, సంవత్సరంన్నర పిల్లని. ఆ పాటలన్నీ విని, అప్పట్లో టేప్ రికార్డర్స్ కదా మనకి, అంటే మా అమ్మ వాళ్ళు వైపు మా నాన్నమ్మగారు చాలా బాగా పాడతారు. సో తాతగారికి రక్త కన్నీరుకి కవిత్రి ముల్ల స్టేజ్ డ్రామా చేసినప్పుడు నాన్నమ్మగారే అన్ని పాడారు. అలా వచ్చింది సంగీతం. తాతగారు పాడి గుర్తులేదు ఎవరికి.
ఆయన సినిమాలో తెరపై పాడువారు మాత్రం అంతే 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 కదా అంతే. నేనైతే ఎప్పుడు ఆయన పాడింది నేను అసలు వినలేదు ఇప్పుడు. సో అమ్మ వాళ్ళ వైపు మేనరికం, మా మదర్ అండ్ ఫాదర్, సో ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ జీన్. సో మా మదర్ సైడ్ వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు హీ యూస్ టు బ్రింగ్ ఆర్టిస్ట్ టు త్యాగరాయ గాన్సభ. హీ వాజ్ కోఫౌండర్ ఆఫ్ త్యాగరాయ గాన్సభ. మదర్ వాళ్ళ ఫాదర్ యా. కర్ణాటిక్ కెరీనాలో ఈ తాతగారి పేరు చాలా పాపులర్ అనమాట. సో ఆకెళ్ళ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్. బాలమురళి గారితో ఇలా చాలా మంచి, అలాగే మా గురుగారిని పరిచయం చేశారు మా తాతగారిని, శ్రీరామ్ శర్మ గారిని తర్వాత నేర్చుకునే దగ్గర. దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్. సో 1.5 ఇయర్స్ అంటే మొదలు పెట్టడం, 2-3 ఏళ్ళకి మొదలు పెట్టేశారు మీరు స్టార్ట్ పాడడం? అంటే క్లాసెస్ స్టార్ట్ చేయడం ప్రాపర్ గా 3 ఇయర్స్. స్కూల్ కంటే ముందు నేను, మా అమ్మ నన్ను సంగీతం క్లాసులు వేసింది. అంటే పిచ్చి ఇంకా తట్టుకోలేక, ఇంట్లో తాతగారివి కమ్యూనిస్ట్ పార్టీవి రిహార్సల్స్ అయ్యేవి అక్క. ఏ తాతగారివి? నాగభూషణ గారు. మా ఇంట్లో రిహార్సల్స్ అయ్యేవి. ఇంకా అది విని ఆ డప్పులుడు ఎరుపు పాటలు, రక్తం మీద పాటలు, చల్లని సముద్ర గర్భం కదా ఎరుపు అంటే నాకు బాగా గుర్తు. 2 ఏళ్ళు ఆడియో కూడా ఉండాలి అమ్మ దగ్గర. ఎరుపు అంటే కొందరికి భయం భయం, పసి పిల్లలు వారి కన్నా, అంటే నాకు రా ట్యూనే గుర్తుంది అప్పుడు. నయం 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 సూర్యునిలో తొలి కాంతి ఎరుపు కాదుమా, మన రక్తం ఎరుపు ఎరుపు కోసి చూడు, ఇట్లాంటి పాటలు అనమాట. ఎవరింటికి వచ్చిన పాట పాడంటే ఈ పాటలు పాడేదాన్ని. ఇంకా మా అమ్మ ఇదేదో డేంజరస్ గా ఉంది, ఎరుపులు రక్తాలు కోతలు పాడుతుంది, ప్రాపర్ గా మ్యూజిక్ లో వేద్దాం అని. కానీ నో వండర్ బాగా అవుట్ స్పోకెన్ గా సోషల్ మీడియాలో డాన్ డాన్ డూన్ డిష్ అని మృదంగం వాయించేస్తాం అందరినీ. అంటే ఎక్కడైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగిన ఆయన మృదంగం కదక్కా, అందుకనే అలవాటు విని విని. బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇంతకాలం నేర్చుకుని, అంటే అఫ్కోర్స్ ఇంత వాతావరణం ఉన్నా కూడా ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అవ్వడమే చాలా గగనం. అలాంటిది ఇంకా అవుట్ స్టాండింగ్కి అప్లై చేయడం అంత నిబద్ధతతో, బికాస్ ఇప్పుడేమి దానివల్ల సడన్గా అవకాశాలు ఏమి పెరగవు కదా, పెరగచ్చు కూడా. పెరగవక్క, తగ్గిపోతాయి. అవుట్ స్టాండింగ్ అంటేనా? అంటే అవును, మరి ఏ టాప్ పిలవాలా అంటే అందరూ అమ్మో అవునా పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. అవును, సో జనరలీ అవకాశాలు తగ్గుతాయని అనుకుంటున్నాను. కరెక్ట్ కరెక్ట్, అది నిజమే, నేను అది గ్రహించుకోలేదు. అంటే అన్ని విధాలుగా పాపం వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది, అంటే అంతమంది అకామిడేట్ చేయడం కష్టం. పెద్ద కచేరీ పెట్టాలి, పెద్ద కచేరీ పెట్టాలి, తర్వాత వేసే ఆర్టిస్ట్లను ఏ గ్రేడ్ వాళ్ళని వేయాలి. సో అన్ని రకాలుగా కూడా కొద్దిగా అది, బట్ ఇట్స్ ఓకే అక్క. అంటే అట్లా ఏదో ఒక టార్గెట్ పెట్టుకోకపోతే ప్రాక్టీస్ చేయనేమో అని. అంటే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ మనం అప్డేట్ అవుతూ వెళ్ళటం నాకు చాలా ఇష్టం. లైక్ సాఫ్ట్వేర్, ఇప్పుడు మన నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో C++ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, ఈ రోజు నేను అదే కొడతానంటే అది ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు వర్క్ కదా. కరెక్ట్. సో నేను అప్పుడు నేర్చుకోవడం నేర్చేసుకున్నాను అంటే కాదు, అదే కీర్తన్ని బెస్ట్ పాసిబుల్ వేస్, నా బెస్ట్ నేను ఎవ్రీడే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రోజు సాధన చేయడం అవసరమా? చాలా అవుతుంటుందా ఇంట్లో? అంటే నేను వెరీ కాంట్రాస్ట్, బికాస్ డాన్స్కి పాడతాను కాబట్టి ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ప్రాక్టీసింగ్ ఫర్ డాన్సర్స్. చాలా కష్టం డాన్స్కి పాడడం. నేను ఒకే ఒక్కసారి పాడా డాన్స్కి, ఓ దమ్ము నిలుపుకోవడం చాలా కష్టం. బట్ దట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అక్క. యాక్చువల్లీ అది అంటే నా గ్రూప్, ఇప్పుడు మా వారు మృదంగం, నాకు నేను ఇక్కడ కాన్సర్ట్ పడినా డాన్స్కి తను నటువంగం చేస్తారు, మృదంగం వాయిస్తారు. అండ్ బాగా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్న ఫ్రెండ్స్, మేము వయలినిస్ట్ కానీ అందరూ మాకు గ్రూప్ చిన్నప్పటి నుంచి తిరుగుతుంటాం, కాన్సర్ట్స్ అయినా వాళ్లే, అలా ఎదుగుతూ వచ్చాం అందరం. అంటే మాకు ముద్ర, డాన్స్ మ్యూజిషియన్స్ అని ఒక ముద్ర. ఫస్ట్లో చాలా అవకాశాలు రాలేదు దానివల్ల, బికాస్ దే డోంట్ ట్రీట్ అస్ ఆన్ పార్ విత్ ప్రొఫెషనల్స్. అండ్ వీళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళు కాదు, ఆ కోవకు చెందిన వాళ్ళు కాదు టైప్లో. వెన్ ఐ గాట్ అన్ ఏ గ్రేడ్, నాకు B2A డైరెక్ట్ వచ్చింది అక్క. ఐ వెంట్ ఫర్ బీహై ఆడిషన్, ఎంత గొప్ప విషయం అది. దెన్ ఐ గాట్ ఏ అనమాట. సో అప్పుడు ఏ వచ్చింది కాబట్టి పిలవడం స్టార్ట్ చేశారు కాన్సర్ట్స్కి సీరియస్గా. బట్ కాన్సర్ట్ పాడిన తర్వాత మా అందరినీ నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు డాన్స్కి లైఫ్లో వాళ్ళ వాళ్ళ లైఫ్స్లో అట్లీస్ట్ 2-3 కాన్సర్ట్స్ పాడాక మళ్ళీ కచేరీలు పాడితే ఇట్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని ప్రతి ఒక్కళ్ళు అనౌన్స్ చేస్తారక్క మా కాన్సర్ట్ అయ్యాక. ఓహో, అంటే అంత అంత పట్టు సాధించొచ్చా? డిఫరెన్స్ వస్తుంది అక్క, ఇమోషన్లో డిఫరెంట్ వస్తుంది, భావం పెరుగుతుంది పాటలు పాడడం వల్ల. అందులో శాస్త్రీయ సంగీతంలో అనకూడదు కానీ అందరూ భావయుక్తంగా పాడతారా అంటే అది చర్చనీయాంశంగా చాలామంది సినిమా సంగీత దర్శకులుగా కావచ్చు అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. బాలమురళి గారు కొన్ని బ్యారియర్స్ బ్రేక్ చేశారు, అంటే భావయుక్తంగానే పాడాలి అదే పాట అని. సంగతి కోసం సాహిత్యాన్ని కానీ భావాన్ని కానీ
విస్మరించొద్దని చెప్పి. సో అలా అది కలిసి వచ్చింది. మరి ఎన్ని డాన్స్ కచేరీలు అయ్యి ఉంటాయి శ్వేత ఇంత వరకు? 2000-3000 పైగా అయి ఉంటాయి. అబ్బో, నేను అదే అన్నట్టు ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాస్ టూ ఎర్లీ. అంటే అందరూ 15 ఏళ్ల వరకు నేర్చుకొని 20 ఏళ్ళలో 21 ఏళ్లకు స్టార్ట్ చేస్తారు కెరియర్. ఐ వాస్ 10 వెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ శోభా నాయుడు గారు. నేను ఐ స్టార్టెడ్ అప్ సింగింగ్ ఫర్ శోభా నాయుడు గారు. అంటే వెరీ ఫస్ట్ డాన్స్ కాన్సర్ట్ పాడింది శోభా నాయుడు గారు సీనియర్ స్టూడెంట్ పద్మ హేమాలిని గారు అని ఉన్నారు. అవును, తెలుసుగా. సో తన కాన్సర్ట్ నాసిక్లో 3 అవర్ కాన్సర్ట్ అది. ఐ వాస్ ఇన్ మై 6th grade. అసలు ఎంత అయితే ఆశ్చర్యం. దూరదర్శన్ లో మనకి బాలానంద ప్రోగ్రామ్ టైప్ లో వచ్చేది కదా ప్రోగ్రామ్, ఒక 1/2 hour స్లాట్ ఇచ్చేవాళ్ళు. అవునవును. అందులోనే వచ్చి బుజ్జి రాగం పాడడం, నెరవు పాడడం మాస్టర్ గారు. 1/2 hour స్లాట్. అవును, 1/2 hour స్లాట్. ప్రాపర్ కచేరీ స్టేజ్ అది. తంబూర లైఫ్, తాన్పూర, పిల్లలు అందరు పిల్లలే, మృదంగం చిన్న పిల్లలు, బాలగాన కచేరి ఏదో అనేవారు, ఏదో అనే బాలగాంధర్వం ఏదో సమ్ నేమ్. అందులో నేను 5th standard 6th standard స్టార్టింగ్ లో పాడాను ఒక స్లాట్. అయితే శోభా నాయుడు గారు విన్నారు, ఈవిడ విన్నారు అనమాట స్టూడెంట్ పద్మ హేమాలిని గారు. సో విని అప్రోచ్ అయ్యారు తను పాడుతుందా. పద్మ హేమాలిని గారు కూడా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు మ్యూజిక్, బాగా పాడతారు తను కూడా. శోభా నాయుడు గారు కూడా షీ అండర్ వెంట్ ట్రైనింగ్ అండర్ మాస్టర్ గారు. అవును, ఒకే గురువు దగ్గర మనం నేర్చుకోవడం కరెక్ట్, కరెక్ట్, డెఫినెట్ గా చాలా పెద్ద విశేషం. చాలా చాలా మనకి ఐ థింక్ పాఠాలు, పాఠాంతరాలు చాలా కలుస్తాయి కూడా. చాలా కలుస్తాయి అక్కడ సంగతిలో మాస్టర్ గారు నేర్చుకున్న 100% కలుస్తాయి. నేతి శ్రీరామ్ శర్మ గారు గురువు గారు. సో మరి అలా కాక డాన్స్ కి పాడినప్పుడు వాయిస్ రఫ్ అయిపోతుంది ఇవన్నీ కూడా చెప్పగా విన్నాను పెద్ద. డాన్స్ కి వెండమ్మా, డాన్స్ కి పాడ వెండమ్మా, ఉండటం రఫ్ అయ్యడమ్మా వాయిస్ అప్పుడే అంటారు. నేను బాగానే ఉన్నాను మరి, బికాస్ 2 ఏళ్ళు బట్టి పాడుతున్నాను డాన్స్. అంతే మరి. అంటే ఐ ఫీల్ ఇట్స్ హౌ యూ ట్రైన్ అప్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యువర్ ఓన్ బాడీ అండ్ యు నో యువర్ ఫిజికల్ బాడీ కదక్క. కాదు, అవును. సో అండ్ రఫ్ అండ్ టఫ్ గా తిరిగే అప్పట్లో, ఇప్పుడు బిస్లరీ బాటిల్స్, ఆర్ఓ ప్యూరిఫైడ్ అన్ని వచ్చాయి కానీ ఇప్పుడు స్టేషన్ లో నీళ్ళు పట్టు తాగేవాళ్ళు. ఏముండేది కాదు అప్పుడు. 4 రోజులక్క అస్సాం ట్రిప్ వెళ్తే 4 nights ట్రైన్ జర్నీ. అప్పట్లో ఈ బిస్లరీ బాటిల్స్ ఫ్లైట్ లో లేవు కదా, స్టేషన్ లో ఆగితే నీళ్ళు పట్టు తాగేసేవాళ్ళం. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదక్క, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ సమ్టైమ్స్. చాలా మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. బికాస్ ఇప్పుడు అత్తే పోయి బయట తుమ్మితే అంటే అక్కర్లేదు, వేడి నీళ్ళు ఉంటేనే పాడడం. అస్సలు నేను ఐస్ క్రీమ్ తిని పాడేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు గొంతుకి స్పెషల్ పెచ్చలు ఏమీ లేదు. అస్సలు పెచ్చలు ఏం లేదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్. సో డాన్స్ కి భావయుక్తంగా పాడినప్పుడు ఫస్ట్ డాన్స్ కి పాడిన పాటలు, నాకు ఒక పెద్ద డౌట్ ఇంకోటి ఏంటంటే, సరే పాట పాడడం చాలా బాగా వచ్చినా కూడా డాన్స్ తాడాల మార్పిడికి అలవాటు పడడం చాలా కష్టం. ఇది పాట వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. చాలా ఫస్ట్ మరకత మణి మయ చేల అని వస్తుంది కదా. తర్వాత మరకత మణి మయ వెనకాల మ్యాత్ అది అది అవుతున్నప్పుడు మన తాళం మనం దిగబట్టుకుని చేయడం చాలా కష్టం. వెరీ టఫ్ అక్క, ఇట్స్ వెరీ టఫ్. తర్వాత ఖండంలోకి వెళ్తుంది, తిష్టంలోకి వెళ్తుంది. ఒక పాటే మీకు ఒక లైనే పల్లవులను పాడాను. స్వప్నసుందరి గారికి చాలా వర్క్ చేశాము. సో ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఆవిడ దగ్గర ఉన్నప్పుడు. ఒక్క పల్లవే 2-3 గతుల్లో మారిపోతుంటాయి ఆ లైన్. సో చాలా పట్టు అండ్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యూఆర్ లాస్ట్, బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యూఆర్ ఇన్ అవుటర్ స్పేస్, యూ డోంట్ నో వేర్ యూఆర్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్. సో అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇట్స్ మెడిటేషన్ అండ్ ఇట్స్ మెడిటేషన్, మెంటల్ స్ట్రెయిన్ పిచ్చెక్కిపోతుంది. మెడిటేషన్ మనం హాయిగా కూర్చొని సా అని పాడుకుంటే మెడిటేషన్, అది పిచ్చెక్కుతుంది. అక్కడ అలర్ట్ గా ఉండాలి, చెమటలు పడతాయి ఫుల్. అసలు ఒక పెద్ద కసరత్ చేసినట్టే కదా. చాలా చాలా. సో ఎవరెవరు ఏ డాన్స్ కళాకారులకి పాడడం జరిగింది అంటే, నేను, శోభా నాయుడు గారు, శోభా నాయుడు గారు, ఆనంద శంకర్ గారు, అలీఖ్య గారు, రమాదేవి గారు, రతీష్ బాబు అని భిలాయిలో ఉన్నారు వారికి పాడాను. తర్వాత వనశ్రీ జయరామారావు గారు ఢిల్లీ, గీతా చంద్రన్ గారు ఢిల్లీ. సో ఎక్కువ పద్మశ్రీ పద్మభూషణ్ ఆర్టిస్ట్కి, ఎక్కువ నేను ప్రసాద్ ఇద్దరం మా హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తాం. ఇంకా చాలా గొప్ప. సో ఇదంతా చూసి ఈ తాళం భలే బాగుంది అని చూసి మీ వారు ఇష్టపడి ఉంటారా?
యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను మా ఆయన్ని. అంటే ప్రపోజ్ చేయడం అంటే నాట్ లైక్ టుడేస్ లవ్ స్టైల్ తిరగడం టైప్ కాదు. చాలా ఆలోచించి, అంటే నాకు పెళ్ళి వచ్చిన, పెళ్ళి చేయాలనుకునే టైంలో మా నాన్నగారు బోల్డ్ అండ్ సంబంధాలు వచ్చేసాయి. నేను అప్పటికే యుఎస్ వెళ్ళి వచ్చాను, 16 ఏళ్ళకే యుఎస్ వెళ్ళాను డాన్స్ అరంగేట్రంకి పాడడానికి. ఒకదాన్ని వెళ్ళొచ్చాను యుఎస్కి అప్పుడు. అక్కడి నుంచి బోల్డ్ మ్యాచెస్ అడగడం, మీ అమ్మాయి పెళ్ళికి ఉంది కదా. నాకు ఆ టైంలోనే నాతో పాటు పాడుతున్న వర్క్ చేస్తున్న కొంతమంది కొలీగ్స్ పెళ్ళిళ్ళు అయ్యాక సడన్గా ఎక్కడా కనిపించలేదు నాకు. సో ఐ వాజ్ వండరింగ్ ఏమైంది వీళ్ళకి. అప్పట్లో ఇట్లాగా మనకు ఫోన్ కూడా వాట్సాప్లు లేవు కదా అక్క, ఫోన్ నెంబరే ఉండేది కాదు అత్త వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నెంబర్ నేను ఎప్పుడు పట్టుకోవాలి. ఎప్పటికో తెలిసేది విషయం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదుట అందుకే మానిపించేశారు అమ్మాయి. వన్ అలా సడన్గా మాయమైపోయిన నాకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది తెలుసు. నాకు ఒక రకమైన భయం వచ్చేసింది, అమ్మో పెళ్ళంటే మరి పెళ్ళి చేసుకుంటే ఇంకంతేనా, అటక మీద పెట్టేయడమైనా ఇంకా అవును అని ఒక రకమైన భయం. సో మా నాన్నగారు నన్ను అడిగినప్పుడు ఏంటి అసలు ఏంటి పెళ్లి సంబంధాలు, నేను అన్నాను నేను ఆర్టిస్ట్ని చేసుకుంటా అని చెప్పాను సడన్గా, ర్యాండమ్గా, అసలు ఆలోచించకుండా. అదే అలా కాదు, మా నాన్నగారు ఏంటంటే హీ వాజ్ నాట్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ. ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని సో కొంచెం ఇబ్బంది పడ్డాం. సో ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడానికి బాగానే ఇబ్బందులు పడ్డాం. సో నాకు సాలరీడ్ ఎంప్లాయీ బెటర్ అని మా నాన్న. నేను ఒక రకంగా ఇబ్బందులు పడ్డాను నెల నెల జీతం తీసుకురాకుండా. సో మళ్ళీ నిన్ను నేను అలా నేను పెట్టలే, నా కష్టం ఏంటో నాకు తెలుసు. నేను అన్నాను ఇప్పుడు ఐటీ ఎంప్లాయీయో ఎవరో వీటి జీవితకాలం ఉద్యోగం ఉంటుందా, సో సడన్గా పీకేస్తే అంతే కదా, యూ నెవర్ నో కదా. అంటే మోర్ ప్రెడిక్టబుల్ అనుకుంటారు. దీనికి ఏంటంటే ఓ నెల కచేరీలు ఉంటాయి, ఇంకో 2 నెలలు కావచ్చు కావచ్చు. కానీ ఈ భయంతో ఫస్ట్ వెళ్ళి నేను మా నాన్నకు చెప్పా, నేను ఇలా ప్రసాద్తో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మా నాన్న అసలు అంటే వీళ్ళందరూ మా బ్యాచ్ అన్నారు కదా ఇందాక, మేమందరం కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ అప్పటికి ఉన్నాం. అండ్ చాలా సేమ్ క్యాస్ట్, అంటే ఏ రకంగానూ నాకు ఇబ్బంది, ఇంట్లో ఇబ్బంది అవ్వకూడదని అలా ఆలోచించి, సో ర్యాండమ్గా ఐ జస్ట్ మా నాన్నతో ఫస్ట్ చెప్పి వెళ్ళి తను అడిగాను. ఇట్ వాస్ నాట్ అ ప్రపోజల్, నేను మామూలుగా పెళ్లి చేసుకుందామా అని అడిగాను. సో హీ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. అంటే చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ మా అత్తగారు వాళ్ళు, మళ్ళు ఆచారాలు ఇప్పటికి దేవతార్చన ఈ రోజుకి పూర్తిగా. మరి మీకు వచ్చేసేవండి అంట్లు ముట్లు అన్నీ పాటిస్తాం మేము, వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ పాటించడంలో. సో ఎలా ఇముడతానో తెలీదు. సో తను హీ వాజ్ నాట్, హీస్ నాట్ అన్ అవుట్ స్పోకెన్ పర్సన్ అక్క, ఈస్ వెరీ కామ్, రిజర్వ్డ్ అనమాట. చాలా తక్కువ మాట్లాడతారు తను, అసలు ఎక్కడ కనిపించారు ప్రోగ్రామ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం, అసలు ఎప్పుడు మాట్లాడు. సో అలా అడిగేటప్పటికీ షాక్, ఏంటి ఇలా, అదేంటి అసలు మా ఇంట్లో తెలీదు, జాతకాలు చూడాలి అది చూడ. అప్పటికి మా బావగారికి మ్యారేజ్ అవ్వలేదు, అప్పటికి సంబంధాలు చూస్తున్నారు. సో నేను నాకు తొందర లేదు, నాకు 20 ఏళ్ళు, సో ఐ కెన్ వెయిట్. బట్ నాకేంటంటే ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అంతే, అదొక్కటే నా ఇది. అండ్ పరిచయం ఉండేవాళ్ళు, ఇన్ అండ్ అవుట్స్ తెలుసు ఈ ఫీల్డ్, ఒక ప్రాబ్లమ్స్ ఏంటి ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలాగా అనుకోకుండా ఫ్యామిలీస్ తర్వాత వెంటనే ఫ్యామిలీస్ అప్రోచ్ అయ్యి ప్రాపర్ వేలో జాతకాలు చూపించుకొని పెద్దవాళ్ళు మాట్లాడుకొని చేసుకుని పెళ్ళి. మధ్యలో అలా లేదా ప్రోగ్రామ్ పైన, ప్రోగ్రాంలో మళ్ళీ పక్క పక్కనే కదా. ఇప్పుడు అదే అంట, ఎవరినో ఉంచి మీ ఆయనతో ఉంది, మళ్ళీ మా ఆయనతో అదే రూమ్లో ఉంది, వేరే ఏదైనా రూమ్ ఇవ్వచ్చు కదా. ఇంట్లో అదే స్టేజ్ మీద ఆ మంచి ఒకళ్ళకొకళ్ళు చూసి విసుకొస్తుంది కొంచెం స్పేస్. నిజాయితీగా మాట్లాడితే అలాగే ఉంటుంది అనమాట. అంటే ఏ దేశం వెళ్ళినా మేమిద్దరమే, ట్రైన్ ఎక్కినా పక్కన పక్కనే, ఫ్లైట్ ఎక్కినా పక్కన పక్కనే, అందుకే సరదాగా ఆటపట్టిస్తుంటారు వాళ్ళు. మేము రూమ్ బుక్ చేసాం, ఇద్దరికి ఒకటే రూమ్, వేరే వేరే రూమ్స్ కదా. అవును, ఒకలా చూసుకుంటే డిమాండ్ చేయొచ్చు ఇద్దరు ఆర్టిస్టులుగా, కానీ అలా ఆ విధంగా. బట్ అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ స్పిరిట్ వాట్ యువర్ సేయింగ్, బట్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అంటే ఒకలా చూస్తే, బికాజ్ అన్ని ప్రతి నిమిషం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ అంటే కనిపెట్టుకుని ఉంటుంది. అండ్ ఇంకోటి ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ అక్క, ఫ్యామిలీ అక్క, అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు సపోర్ట్ చేయడం వేరు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని, పెళ్ళయ్యాక ఎంత. అండ్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ, మేము 14 మెంబర్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు బంతి భోజనాలు ఇంట్లో రోజు అందరం కలిసి భోజనం చేస్తాం, అందరం కలిసి వంటలు చేసుకుంటాం. అసలు మాకు అసలు క్యాటరింగ్ చాలా తక్కువ, మేము ఇంట్లోనే 100-200 అయితే మేము ఇంట్లో చేసేసుకుంటాం.
అండ్ మా అత్తగారి దగ్గర నుంచి మా మామయ్యగారి దగ్గర నుంచి దో దే బీయింగ్ వెరీ ఆర్థడాక్స్ పీపుల్ దే జస్ట్ సెట్ మీ ఫ్రీ అన్నమాట. అంటే ఎప్పుడు నాకు నాకు ఈ రోజు వరకు ఏంటమ్మా డ్రెస్సులు లక్షణంగా చీర కట్టుకోక తల్లిండా పూలు పెట్టి చీరలు కట్టుకున్నాము చీరలు కట్టుకున్నాం డ్రెస్సులు కూడా వేసుకుంటారు ఏం ప్రాబ్లం లేదు అలాంటివి ఏమి ఇబ్బందులు రాలేదు అస్సలు. ఏ రోజు పిల్ల పుట్టాక కూడా వాళ్ళు పెంచారు మా అమ్మాయిని అసలు ఎక్కడ నువ్వు పిల్లను వదిలేసి వెళ్తే ఎలాగా ఎవరు చేయాలి ఇవన్నీ నాకు నాకు ఏ రోజు కూడా నాకు ఎవ్వరు నాకు ఇంకా ఇంకా మా అత్తగారు మా తోడికోడలు వీళ్ళైతే ఒకసారి రికార్డింగ్స్ నుంచి బిజీగా నేను షోకి వెళ్ళిపోలే రవీంద్ర భారతి అంటే నా చీర దగ్గర నుంచి అక్క బీరువాల చీర అక్కడ ఉందక్క ప్లీజ్ కొంచెం నాకు టైం లేదు మీరు కొంచెం రవీంద్ర భారతికి వచ్చేసే మా తోడికోడలు వాళ్ళు చార్నార్ అవుతారు మా అత్తగారు వాళ్ళు ఇల్లు సో అక్కడి నుంచి వాళ్ళు ట్రాఫిక్లో పడి వాళ్ళు వచ్చి అంటే అసలు ఇంకా అంత ఆ బాండ్ అనేది ఏంటో అక్క అలా ఏర్పడిపోయింది ఎందుకో తెలియదు చాలా అంటే ఎంత వినడానికి ఎంత హాయిగా ఉందంటే వాళ్ళకి ఇంతకీ వాళ్ళ పెద్ద మ్యూజికల్ ఫ్యామిలీ కాదు వాళ్ళకి సంగీతం తెలియదు అస్సలేం తెలియదు కానీ వారంతా సంగీతం ఎలా వచ్చిందో ఆయనకి అది ఇంకో వేరే కథ అది ఇంకో చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగా ఇంట్లో అల్లరి చేస్తున్నారని చెప్పి మృదంగ క్లాస్ అని బోర్డు చూసారట స్కూల్కి వెళ్లే దారిలో తీసుకెళ్ళి అక్కడ వేస్తారు అంతే అక్కడి నుంచి ఆయన అలుగుపోయారు అంతే అంతకంటే వాళ్ళకేం తెలియదు సంగీతం కోసం ఈ రోజుకి తెలియదు మత్తయ్య గారికి వాళ్ళు కానీ నేను ఎక్కడికైనా వెళ్తున్నా చేస్తున్నా ఆల్ ది బెస్ట్ విత్ బాగా పాడరా అంటారు ఆవిడ ఏదైనా చాలా ఇంపార్టెంట్ షో ఉంటే అత్తయ్య గారి మీద అందరూ రావాలి ఇంట్లోంచి మా మీద పిచ్చితోటి ప్రేమతోటి వచ్చేస్తారు ఆవిడకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో నాట్ షీ షీ విల్ నాట్ ఎంజాయ్ మ్యూజిక్ బట్ షీ డజంట్ నో టెక్నికాలిటీస్ చాలా దూరం వాటికి అసలు తెలీదు కానీ మా కోసం మా మీద పిచ్చితో ఏమంటే అది చేస్తారు బ్యూటిఫుల్ చాలా అందుకే మేబీ నేను సస్టైన్ అవ్వగలిగానేమో యాజ్ అన్ ఆర్టిస్ట్ డెఫినెట్గా అంటే అంత అంటే ద వే యు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఎంత బోల్డ్నెస్ ఉండడం అనేది చాలా పెద్ద విశేషం శ్వేత అది పెట్టి పుట్టిన వాళ్ళకే ఉంటుంది అంటే బికాస్ ఒకటి స్వతహాగా వ్యక్తిత్వంలో ఆ క్లారిటీ ఉండడం రెండోది చుట్టూ ఉండే ప్రపంచం కూడా సపోర్ట్ చేయడం యూఆర్ వెరీ బ్లెస్డ్ చాలా చాలా అక్క ఇప్పుడు నాగభూషణ గారితో ఎప్పుడైనా ఇంటరాక్షన్ అయిందా శ్వేత చాలా అంటే చాలా నేను నా నేను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తాతయ్య గారు ఎక్స్పైర్డ్ ఏమనేవారు తాతయ్య గారు అప్పుడు అంత చిన్నప్పటి నుంచి పాడడం అని విని చాలా చాలా యూస్ టు అప్రిషియేట్ అలాట్ నాయనమ్మ గారికి పెరాలసిస్ అటాక్ ఆవిడ షీ వాజ్ ఆన్ బెడ్ ఫర్ అ లాంగ్ టైమ్ కానీ ఆవిడ అంత మంచం మీద ఉండి కూడా ఆవిడ ఏదన్నా చిన్న తప్పుపడినా ఇలా అనేవాళ్ళు అనమాట అక్కడి నుంచి అంటే ఏదో తప్పు పడుతున్నానని సో అంత అంటే అంత అటెంటివ్గా ఉండేవారు చాలా చాలా అండ్ యూస్ టు అప్రిషియేట్ అలాట్ చాలా అప్రిషియేట్ చేశారు అండ్ ఒక్కటి మటుకు చెప్పేవారు నేను ఫిల్మ్ కోరస్ చాలా పాడాను అక్క 10 ఏళ్ళు పాడాను ఈ కోణం చాలా మందికి తెలియదు అంటే కౌసల్య గారు సుధా వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్యాచ్ లో నేను కూడా ఉండేది ఐ వాజ్ యంగెస్ట్ సో కిరవాణి గారితో కోటి గారితో మణిశర్మ గారు వాసురావు గారు వీళ్ళందరితో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో నేను చాలా మూవీస్ లో పాడాను ఒక 60-70 మూవీస్ పాడాను కోరస్ నేను కానీ కోరస్ అంత అంటే కోరస్ ఇస్ అ డిసిప్లిన్ ఇన్ ఇట్సెల్ఫ్ చాలా గొప్ప కోరస్ పాడగలగడమే ఒక ఆర్ట్ అంటే మనం వినిపించాల్సిన అవసరం లేకుండా ఒదిగి ఉండడం అన్నది ఒదిగి ఉండడం అంటే గ్రూప్ లో చేరినప్పుడు ఒకటే శృతితో ఒక వాయిస్ తో బయటికి రావడం అనేది వెరీ టఫ్ సింక్రనైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కానీ మరి ఆ కోరస్ పాడేటప్పుడు ఏం చెప్పేవారు తాతగారు యువర్ సేయింగ్ సంథింగ్ సినిమా ఫీల్డ్ వద్దురా అని మా నాన్నగారితో ఎందుకు ఏమో మరి వద్దురా ఆడపిల్లని పంపించుకో వద్దు వద్దు వేరే ఎందులో అయినా పెట్టు కర్ణాటకలో పెట్టు డివోషనల్లో పెట్టు ఎందుకురా అదొక్కటి అనేవారు ఎక్కువ ఎందుకు సినిమా ఫీల్డ్ అయ్యుండి అలా అంటే మరి అంటే ఆయనకి తెలుసేమో అందులో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఫీల్డ్ వచ్చాక నచ్చిందా అక్కడ వాతావరణం నచ్చలేదు అక్క ఎందుకు నచ్చలేదు ఏమో నేను అట్మాస్ఫియర్కి సూట్ అవ్వనేమో అని బాగా స్ట్రాంగ్గా అనిపించేది ఒక 6-7 ఇయర్స్ పాడాక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు నాకు ఎందుకో ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ టు వాట్ ఐ హావ్ డన్ చాలా అంటే దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను అక్క యాక్చువల్లీ కోరస్ పాడ నుంచి మైక్ డైనమిక్స్ అనేది ఐ లెర్న్ ఓన్లీ బై సింగింగ్ ఫార్ కోరస్ కరెక్ట్ అవునవును బికాస్ ఎలా ప్రవర్తించాలి ఒక మైక్ ముందర ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి మనకి అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అక్క బాగున్నారా మీరు అని కండెన్సర్ మైక్లో అరిచామనుకోండి అక్కడ పగిలిపోతుంది ఇయర్ డ్రమ్ అంటే మనకి తెలియదు ఆ కంట్రోల్ చేయడం అనేది అక్క బాగున్నారా అక్క అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఎంత బాగుంది అవును మీరేంటి టీ తాగారా
అని గుటకలు మింగేయడం, ట్రేన్ చేయడం, తుమ్మేయడం, దగ్గేయడం అక్కడ పగిలిపోతుంది లోపల కన్సోల్లో. ఇది మింగితే కూడా అక్కడ సౌండ్ వస్తుంది తక్కువని. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం, అందరితో కలిసికట్టుగా ఒక శృతిలో ఒక గొంతుతో బయటికి రావడం, క్లిక్ అనేది నాకు అక్కడి నుంచి అలవాటైంది. చాలా మంది కర్ణాటిక్ మ్యూజిషియన్స్ కి ఈ రోజులు ఇప్పుడంతా టెక్నాలజీతో రికార్డింగ్స్ అవుతున్నాయి. దో ఫర్ డాన్స్ మ్యూజిక్ అయినా మనం ఒక కచేరి కర్ణాటిక్ పాట పాడి ఒక మృదంగిస్తూ మనం టేక్ తీసుకోవాలన్నా మనకి మెట్రోనమ్ అనేది ఇప్పుడు ఇట్స్ బికమ్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మ్యూజిక్ ఇప్పుడు, ఎస్పెషల్లీ రికార్డింగ్ ఎరీనా వస్తే. ఆ క్లిక్ అనేది నాకు అక్కడి నుంచి, చాలా మంది మ్యూజిషియన్స్ నేను చూసిన ఇబ్బంది పడతారు క్లిక్ లో వాయించడానికి పాడడానికి, నాకు అదొక బ్లెస్సింగ్ అక్కడి నుంచి. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ నుంచి. సో మరి పాడిన కోరసెస్లో ఏమన్నా మనకి బాగా తెలిసిన కోరస్ ఏమైనా ఉందా, ఏదైనా నోన్ ఫిల్మ్స్ కానీ? సీతారామరాజు అని ఒక మూవీ వచ్చింది హరికృష్ణ గారును నాగార్జున గారిది, దానిలో కొన్ని బిట్స్ చాలా ఒక ఒక రెండు బిట్స్ కానీ కిరవాణి ఒక సినిమా పాట కానీ ఆ కిరవాణి గారి కోరస్ అద్భుతంగా ఉంటాయి చాలా. సో అంటే ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ అయింది. ఇది త్రూ అవుట్ ది మూవీ బాగా వస్తుంది, చాలా వస్తుంది ఇది. తర్వాత రీసెంట్గా నేను మూవీస్లో అంటే నాట్ ఎ సీరియస్ ఫిలిం సాంగ్ బట్ కళావతి పాట ఉంది కదా మహేష్ బాబు గారిది, దానిలో జతులు చెప్పి హమ్మింగ్స్ పాడాను, పాట మధ్యలో వస్తుంది. ఒకసారి జతులు చెప్పి హమ్మింగ్స్ పాడరా ప్లీజ్. ఈ చరణ మధ్యలో దొంగ 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 అని ఒక చిన్న పాజ్ వస్తుంది ఆ ఫ్రేమ్ లో వచ్చి ఈ హమ్మింగ్ రీతి గౌళ విత్ ఆరబీ ఫ్రేమ్ లో కొన్ని తీసుకున్నారు తమన్ గారు. నేను ఎక్కడో పాట మధ్య తర్వాత జతులు చెప్పాను అక్క, తత్ ధిమ్ తత్ ధిమ్ తక్కిడ్ తిమ్ ఇలాంటి తిస్రం ఈ గ్రూవ్ నాకు పంపించారు. దీనిలో ఒక 30-35 వెరైటీస్ ఇచ్చాను జతి ప్యాటర్న్స్ లోనే. అది మూవీ పైన అక్కడక్కడ చాలా యూజ్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. సో మోస్ట్ రీసెంట్ ప్లేబ్యాక్ అసైన్మెంట్ అదే, మోస్ట్ రీసెంట్. అండ్ దాని తర్వాత అంటే సుందరానికి మూవీలో పంచకట్టు సాంగ్ చాలా పాపులర్ అయింది, అరుణా సైరామ్ గారు పాడారు తెలుగు వర్జన్. సో వివేక్ సాగర్ గారి మ్యూజిక్. తమిళ అండ్ మలయాళం వర్జన్ సాంగ్ నేను పాడాను. ఎలా అరుణా సైరామ్ గారు పాడిన పాట అంటే అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అక్క, బాగా రస్టిక్ గా ఉంటుంది కదా. చాలా చాలా ఇట్స్ వెరీ రస్టిక్ అండ్ కోరస్ పోర్షన్స్ చాలా హెవీ అందులో. అంటే మెయిన్ వాయిస్ పోర్షన్ తక్కువ, ఇట్స్ దో ఇట్స్ హోల్ సాంగ్, ఓ చాలా వాయిసెస్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉండింది ఆ పాట. ఎలా వస్తాయి తమిళ మలయాళంలో? సారు లైఫే తారు మారా ఆయాచ్ ఆమాయాచ్ సారు ఫ్రీడమ్ పూరానారి పోయాచు ఆమా పోయాచు హా పోట్టు పుడించి ఎడుకుం పారు నాలும் உனக்குள் போரு அடசாயம் வெளுத்து தெரியும் போது உனைக்காக கடவுள் ஏது అని డిఫరెంట్ 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 చరణం కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది. చాలా సో తమిళ మలయాళం ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. మలయాళం మరేమో అంటే కొంచెం గుస్తీ పడ్డా మలయాళంతో, తమిళ మాట్లాడేస్తాను ఫ్లూయెంట్ గా మాట్లాడతాను, మలయాళం చాలా నాసల్ అది ఎన్ని ఎన్ని వేరే లాంగ్వేజెస్ అన్ని తొందరగా పట్టే గానీ తొందరగా నాకు అసలు మలయాళం ఇప్పటి వరకు అదేదో వెళితే నాకు బాబోయ్ నాకు ఇంకేంటి మలయాళం రావట్లేదు ఏంటి. ఎంత బ్యూటిఫుల్ అసలు, ఎంత ఒకవైపు పూర్తి శాస్త్రీయ సంగీతం డాన్స్కి పాడడం, మళ్ళీ సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు సినిమా పాటలు రైనా బీత్ జాయిలు ఇవన్నీ పాడుకోవడం, ఇంకోవైపు ప్లేబ్యాక్ కోరస్ పాడడం, సోలోలు పాడడం, అవునక్క. లైట్ మ్యూజిక్ ఆల్సో యువర్ ఆల్సో ఎన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఇన్ లైట్ మ్యూజిక్. ఎస్ అక్క. ఎంత యువర్ సో బ్లెస్డ్ శ్వేత నిజంగా. సో మరి ఇలా కంటిన్యూ అవుతూ తాతగారు సినిమా ఫీల్డ్ వద్దని చెప్పారు, హౌ డిడ్ యూ రిసీవ్ దట్? I was okay with it. As I said, I was not maybe... Not what feeling. Did you not like about the environment akada? Ante
డిసిప్లిన్ చాలా ఉంటుందని. డిసిప్లిన్ ఉంటుంది, చాలా ఉంటుంది. టైమింగ్ అండ్ డిసిప్లిన్ ఆర్ యునో, అంటే సంహౌ, అంటే ఒక మెచ్యూరిటీ వచ్చే టైంకి మనకు మనకు అనిపిస్తుంది కదా ఇది మన స్పేస్ కాదేమో అని ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్ వచ్చింది. ఒక ఒక ఇంట్యూషన్, ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది మనకి, మేబీ ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ అనేమో, ఏమో సంథింగ్ స్ట్రాంగ్లీ వాజ్ యునో పుషింగ్ మీ అవే ఫ్రమ్ ఇట్. అయినో ఎందుకో పెద్ద పెద్ద గొప్ప రీజన్ ఏం లేదు దానికి, మేబీ నాకు ఇక్కడ ఇలా రాసిందేమో అంతే. ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ. కానీ అది ఫైన్, ఫైండింగ్ యువర్ కాలింగ్. మీ ఆయన్ని మీరే చూసుకున్నారు. అవునక్క, మీ ఫీల్డ్ని మీరే చూసుకున్నారు, మీ పాటని మీరే చూసుకుంటున్నారు హాయిగా. అంటే అన్ని విధాలు అడాప్ట్ అయ్యి ఐ థింక్ ఆ క్లారిటీతో పుట్టడమే వరం శ్వేత. అంటే క్లారిటీ కూడా అదే అక్క, మనకి ఏజ్ వచ్చే కొద్దీ మనం మనకు అవుతున్న ఎక్స్పీరియన్సెస్తో మేబీ మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి, సో మేబీ ఐ బిలాంగ్ టు దిస్, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ అనే ఒక చిన్న చిన్న క్లారిఫికేషన్స్ మనకు మనకే సమాధానాలు వస్తాయేమో అనిపిస్తుంది. కానీ క్లాసికల్ మ్యూజిక్ సర్క్యూట్లో కూడా ఇప్పుడు ఫీల్డ్లో చాలా రకాల మునుపెన్నడూ లేని ఒక క్లాసికల్ మ్యూజిక్ అనగానే ఒక దైవత్వ, అంటే ఒక దైవికమైన వాతావరణం ఉంటుంది కరెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సంకీర్తనలు, కీర్తనల కృతుల సారాంశం అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ డిటాచ్మెంట్, లెటింగ్ గో అండ్ సరెండరింగ్ అండ్ ఆల్ దట్. కానీ ఎందుకో మరి ఐహికమైన ఈ డిషుమ్ డిషుమ్లు కానీ అభిప్రాయ భేదాలు తీవ్రంగా రావడానికి కారణాలు ఏంటి చూస్తే, ఈ మధ్య మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో టిఎం కృష్ణ గారు చాలా ఆయన విద్వాంసులు అండ్ తెలుగు కీర్తనలని కృతులని సరిగా పలకట్లేదని మరోవైపు ఆందోళన పడుతున్న చాలా మంది తెలుగు వారు ఉన్నారు. సో మీ అండర్స్టాండింగ్ ఏంటి సిచ్యువేషన్కి? అంటే నా ఓవరాల్గా ఒక రీజన్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ టెక్నాలజీ యొక్క, అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఈ టెక్నాలజీలు, వాట్సాప్లు, గూగులు, కెమెరాలు, వీడియోలు లేనప్పుడు ఎవరి గురువు దగ్గర వాళ్ళు చుప్చాప్గా నేర్చుకునేవాళ్ళు, ఆ వాళ్ళ వచ్చిన ఆపర్చునిటీస్, ఆ కీర్తన, అభిప్రాయ భేదం అన్నారు కదా మీరు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసేసుకొని ఫ్రీ ఇంట్లో కూర్చొని వీడియో తీసి పెట్టడానికి ఖర్చు లేదు. అంటే ఎవరికి మంచి అనిపించినా, పిచ్చి అనిపించినా, పాయిచ్చామో ఏదో పెట్టేసుకోవడం వల్ల ఒకడికి ఎవరికో తగులుతుందిగా, సిన్సియర్గా ఉండే వాళ్ళకి ఎవరికో ఎక్కడో కాలుతుంది. వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవ్వడం, ఈ రియాక్షన్కి ఇంకో రియాక్షను, రియాక్షన్కి ఇంకో రియాక్షన్, బాగా ఓకల్ ఓపెన్ అయిపోయాయి, బాగా ఓపెన్ అయిపోయి అసలైన విద్యను వదిలేసి రియాక్షన్ల వెనకాల పడ్డారు అందరు. మొన్న ఆయన సంఘటన చూసే ఉంటారు, చూసాను మ్యూజిక్ అకాడమీ అదే అవార్డు రిటర్న్ చేయడం అన్నది టిఎం కృష్ణ గారు రిటర్న్. అంటే అలాంటి అవార్డు ఆ సభకి మేము చెందదలుచుకోలేదని చాలా మంది వి డోంట్ వాంట్ బిలాంగ్ దేర్ అన్నారు. సో అఫ్ కోర్స్ అలాగే కొన్ని సందర్భాల్లో మీరు కూడా పోస్ట్ చేశారు ఈ కీర్తన ఇంత పెద్ద విద్వాంసులయ్యండి, దీన్ని ఎందుకు ఇంత విధ్వంసం చేశారు సాహిత్యాన్ని? అక్క ఆయన చాలా పెద్ద విద్వాంసులు, లాట్ ఆఫ్ రెస్పెక్ట్. పండురీతికి పండురీతి అంటారు కదా, అంటారు తుంప వింపి వాణి అని పాడిన వాళ్ళని కూడా చూశాను నేను, తుంట వింటి వానికి. అదే అంటే నేను ఎవరి పేర్లు తీయను, అయితే సాహిత్య సంగీతాల కోసం మాట్లాడుతున్న సందర్భం ఇది కాబట్టి కరెక్ట్. ఏమవుతుందంటే అక్క తమిళ్లో కొన్ని ఫోనెటిక్స్ లేవు, అవును లాంగ్వేజ్ పరంగా టాడా ఒకటే, టాడా ఒకటే, తర్వాత ఒకటే, బద్మ బద్మ అని పిలుస్తారు. ఫైన్, దట్ ఇస్ ఫైన్, ప్రాబ్లం లేదు మనకి. ఇంకో లాంగ్వేజ్ మనం పాడాలనుకున్నప్పుడు దాని తాలూకు అంతా చదువుకొని ట్రై చేసి టు ఆర్ బెస్ట్. ఇప్పుడు మనకు అది పలకలేదు అనుకోండి, ఏ నత్తో ఉంటే ఏం చేయలేము, దానికి భావంతుడు కాపాడలేడు మనల్ని. కానీ ఇప్పుడు ఇప్పుడు కొన్ని తమిళ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి మనకి, మార్గళి ZHI రాసినప్పుడు మనకి మనకి అలానే మనకి అలా లేదు, ఈ నాలుగు పైకి తగలాలి. ఇది నాకు మా అమ్మ ట్రైనింగ్, మా అమ్మ తమిళ రాస్తుంది చదువుతుంది, నాన్నగారు వాళ్ళంతా పుట్టింది పెరిగింది చెన్నై, సో ఇంట్లో అంతా తమిళ్ అంతా మాట్లాడతారు బాగా. సో ఆ ప్రొనౌన్సియేషన్ ఎప్పుడైనా బయట పాడకపోతే చెన్నైలో ఎక్కడ వెంటనే కరెక్షన్స్ చెప్పేసేవాళ్ళు మనకి, బికాస్ అక్కడ అందరి చెవులు ఆర్ యూనో దేర్ ఆల్ ఇన్ టు మ్యూజిక్, ఎవ్రీ హౌస్ ఈజ్ ఇన్ టు మ్యూజిక్ అనిపిస్తుంది అక్కడ. లైక్వైజ్ తెలుగుకి కూడా కొన్ని ఫోనెటిక్స్ ఉన్నాయి, తెలుగుకి ఒక ఇప్పుడు ఉచ్చారణ దోషాలు చేయకూడదు కదా మనం, థ
థా ఒత్తు, ధా అన్ భా భారము, బ్రోవ భారమా బ్రోవ భారమా అని పాడతారు. నేనేమంటానంటే వాళ్ళకి లేదు వెరీ గుడ్, డ్యూ రెస్పెక్ట్ టు ది లాంగ్వేజ్, కానీ ఆ లాంగ్వేజ్ పైన వర్క్ చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు లాంగ్వేజ్ పైన వర్క్ చేయాలి, మీనింగ్స్ తెలుసుకొని పాడాలనేది నా చాలా నేను చెప్తాను అక్క. కానీ ఏ మాట కామాట వాళ్ళు ఇచ్చినంత పోషణ శాస్త్రీయ వాతావరణానికి, సంగీతోత్సవాలకి, ఇక్కడ మన తెలుగునాట ఇవ్వలేకపోయాం అన్నది వాస్తవం. 100% ట్రూ అక్క. ఇప్పటికి మనకి నేను వెరీ సాడ్ ట్రూత్, వైజాగ్ అకాడమీలో పాడతాను మనం అనుకో, ఏ మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ వచ్చింది, ఎక్కడ అక్కడ పాడాలంటే ఏంటి పెద్ద ఇది అదే అవకాశం అనుకుంటా అని. కాబట్టి ఐ థింక్ అలా ఇక్కడ మనం ఇక్కడ తక్కువ చేస్తున్నాం, అక్కడ భాషకి కొంత న్యాయం జరగట్లేదని ఒక ఆవేదన. అంతే అందరని కాదక్క, జనరలీ ఎవరైనా కొందరు. సో చాలా మంది దానిపైన వర్క్ చేసి ఒక్కొక్క పదాన్ని విభజించుకొని డిక్షనరీలు పెట్టుకొని మీనింగ్స్ వెతుక్కుంటూ చేసిన సాధన చేసిన వాళ్ళు ఓల్డ్ మంది నాకు తెలుసు. శ్రీమన్నారాయణ శ్రీపాదమే చరణం అని పాడిన వాడు కూడా విన్నాను. చరణం శరణం ఇస్ ఆల్వేస్ ఏ కన్ఫ్యూషన్. ఓకే, పల్లవిలో చరణం వస్తుంది, కింద శరణం వస్తుంది. సో ఇలాంటివన్నీ, సో ఇదంతా పోవాలంటే ఫస్ట్ సాహిత్యం చదవాలంటున్నా నేను. డోంట్ గెట్ జస్ట్ స్ట్రైట్ అవే, జస్ట్ డోంట్ జంప్ ఆఫ్ ఇన్ టు ది నొటేషన్. కరెక్ట్. ఇప్పుడు నా స్టూడెంట్స్కి నేను నేర్పించేటప్పుడు ఫస్ట్ పాట చదవండి అని చెప్తా. నగుమోము కనలేని అక్క. ఇప్పుడు తాళానికి ఒక బ్రేకప్ ఉంటుంది, ఆవర్తనం అరావర్తనానికి ఒక బ్రేకప్ ఉంటుంది, ఫుల్ ఆవర్తనానికి ఒక బ్రేకప్స్ ఉంటాయి మనకి. ఇది స్వరం పరంగా బ్రేకప్ వేరు, సాహిత్య పరంగా బ్రేకప్ వేరు. స్వరం ఎక్కడైనా బ్రేకప్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ ఓన్ కన్వీనియన్స్. మనకి బ్రీత్ టెక్నిక్ ఎలా సపోర్ట్ చేస్తుందో, ఇప్పుడు నాకు లంగ్ పవర్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకోళ్ళకి తక్కువ ఉండొచ్చు, నాకు చాలా తక్కువ ఉండొచ్చు, ఇంకోళ్ళకి చాలా ఎక్కువ ఉండొచ్చు. అవును, అనుకూలంగా నేను దాన్ని, ఇప్పుడు పొడి అక్షరాలు పొడి స్వరాలు వచ్చాయి అనుకోండి, నేను ఎక్కడైనా తగ్గొట్టుకోవచ్చు. కరెక్ట్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పపని పపని పప మపని బా నీ పప మమ అనుకోవచ్చు నేను, ఇంకోళ్ళు పపని పపని పప మపని బా నీ పప మమ పమ నీ పమ సరి పమ అని చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, బట్ సాహిత్యం దగ్గరకు వచ్చేప్పటికి గణిత గుణ కణ కచేల సాల విదళ నారుణాభ సమాన చరణ పార చేయడానికి లేదు అపార. అవును. సో మనకేంటంటే ఆ బ్రీత్ పాయింట్ అనేది అక్కడ బ్రేకప్ ఉంది. అవును, కష్టం, చాలా కష్టం అక్క. ఎస్పెషల్లీ పంచరత్నాలు అసలు భయంకరమైన టాస్క్ అది. అదే సాధన కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ, నా డ్యూటీయే అదే కదా అంటున్నాను. అదే సాధన, అదే నా ప్రైమరీ, నా జీవితమే అదే అయినప్పుడు ఐ బెటర్ సిట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. కరెక్ట్. అది కొంత చెల్లిపోతుందిలే అని ఒక వాతావరణం ఉండొచ్చు. పంచరత్నం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు, ఎప్పుడు పాడేస్తే అయిపోతుంది నొటేషన్ తగినట్టుగా అన్న భావన వద్దు అంటున్నాను నేను. ఇప్పుడు కొన్ని మనకి 50 ఏళ్ళు పాడాక కూడా సడన్ గా ఏదో వెలుగుతుంది, అబ్బో ఇదేంటి ఇన్నేళ్ళు బట్టి ఇట్లా పాడుతున్నాను ఏంటి నేను, బాబోయ్ రామునితో ఒక పీవ రెండు పాడుతున్నాను ఏంటి, ఇన్నేళ్ళు బట్టి ఎలా పాడుతున్నాను. ఒక రియలైజేషన్ వస్తే జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంటున్నాను. నాకు 50 ఏళ్ళు వచ్చిందని ఈగో ఎందుకు? కరెక్ట్, అక్కర్లేదు. 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళకు తెలిసిన ఒక విషయం ఇది నాకు తెలియదంటే తెలియదని ఒప్పేసుకుంటే మేలు ఫస్టే. అవును, లేదు నాకు తెలుసు, నీకు బాగా తెలిస్తే బల్లగుద్ది 10 మందికి చెప్పు 100%, ఇఫ్ యూర్ షూర్ అబౌట్ సంథింగ్. తెలియదా, దండం పెట్టి నాకు తెలియదండి, నేర్చుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెట్టింగ్ నేను. అయిపోయింది కదా, ఎంత సింపుల్గా హాయిగా తిని పడుకోవచ్చు కదా అక్క. పర్ఫెక్ట్. కానీ అంత ఆనెస్టీ అండ్ అంత ఇంట్రోస్పెక్షన్ అందరికీ ఉందా అన్నది ప్రశ్న. బట్ ఎనీవే, ఇదే కొనసాగిస్తూ ఇంకొక ట్రెండ్ ఇప్పుడు పికప్ అవుతుంది శ్వేత. చాలా ఇప్పుడు రియాలిటీ షోస్ బాగా వచ్చేసాయి, అద్భుతంగా శాస్త్రీయ బాణీని అసలు కాచి వడపోసి సంప్రదాయాన్ని కొనసాగించే యువకులు వాళ్ళు కూడా కొంచెం సినిమాటిక్ సెన్సిబిలిటీస్ని ఈ సంగీతంలోకి తీసుకొస్తున్నారనే ఒక సద్విమర్శ కావచ్చు, లేదా ఒక అబ్జర్వేషన్ అనుకుందా, విమర్శ కూడా కాదు, పాట యూనో ఎత్తుకునే నోట్స్ని అప్రోచ్ అయ్యే పద్ధతి మొదలుకొని కొంచెం అనుస్వరాలతో. సో అది మరి వాట్ డు ప్యూరిటన్స్ ఫీల్, దానికి అసలు ఉందా ఏమన్నా స్కోప్ అసలు ఇది ఈ మాట అనడానికి? ఇప్పుడు ఇదే దానిగానే పాడడం ఒక వైపు ఒక పద్ధతి, బట్ ఇది ఇన్ఫ్లుయెన్స్ దానిలో వచ్చేసి ఒక క్యాజువల్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ క్యాజువల్నెస్ రాకుండా ఉంటే ఏమైనా చేయొచ్చు. నేను ఒకటే అక్క, మనం రూట్స్ పాడ్ చేయకూడదు. అవును. అండ్ ఇప్పుడు మనకు సో మెనీ ఫ్యూజన్ స్టైల్స్ వచ్చాయి, కర్ణాటిక్ బేస్డ్ ఫ్యూజన్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి.
తప్పు కాదు అక్క, ఏదైనా సంగీతమే. పాప్ ర్యాప్ కూడా వింటా నేను, బాలీవుడ్ సాంగ్స్ వింటా. ఇళయరాజా గారి పాటలు అయితే పిచ్చి నాకు. ఆ ప్రవాహంలో అసలు పడ్డానంటే ఒక్కోసారి ఆ ప్లేలిస్ట్ అలా పెట్టుకుంటే 5-6 గంటలు నైట్ అంతా మోగుతుంది నాకు, అది వింటూ పడుకుంటాను. అన్నీ సంగీతమే, ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ, దానికి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం దాన్ని లైట్ చేసి కర్ణాటక మ్యూజిక్ హై ఏమైంది కీర్తనలు, అదే మన బ్రో చేవారెవర్, మనకు శంకరవరణమే స్టాండింగ్ ఎగ్జాంపుల్. నేను వినా రఘువరా నన్ను బ్రో చేవారెవరురా, అలా చేయకుండా ఉంటే చాలు అంతే. ఈ ఇక్కడ ఇంట్రెస్టింగ్, మన రంజని గాయత్రి గారు దే సిస్టర్స్ ఇద్దరు కలిసి ఒక విన్యాసం చేసిన కచేరీ వీడియో మీరు చూసుంటారు. లలిత ప్రియ కమలం వీసినది, అంటే హాయిగా నోరారా కన్నుల కోల అప్పుల్గా ఉదయ రవి కిరణ, లలిత రాగాన్ని మొత్తం అలా ఓ సినిమా పాటని కచేరీ వేదికపైకి తీసుకెళ్ళడం అన్నది ఒక కొత్త ప్రయోగం. బాగుంది కదా. అవును, ఇప్పుడు ప్యూర్ లలితలో ఉంది, పాడారు, బాగుంది. ప్యూర్ క్లాసికల్ స్టైల్లో పాడారు, ఫైన్. పాడి వెంటనే హిరణ్మయం పాడి, కరెక్ట్. అవును. సో డు యూ ఫీల్ అంటే ఇది నిజంగా ఎక్స్పాన్షన్, ఒక వెల్కమ్ చేంజ్ అని చెప్పచ్చు కదా. ఎందుకు చేయకూడదు, మంచి సాహిత్యం ఉన్నప్పుడు, కంటెంపరీ కీర్తనలు ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గోపాలకృష్ణ భారతి గారి పాటలు కానీ, అవును, ఇంకా ఈ మధ్య కాలంలో కంటెంపరీ మ్యూజిషియన్స్ కీర్తనలు బోల్డ్ పాడతాం. అవును 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 అవును, చేయచ్చక్క. సో చేయొచ్చు కదా. నేను అంటున్నాను ఏ జానర్ని లైట్ తీసుకోవద్దు. ఇప్పుడు సినిమా పాట పాడినా దానిలో ఉండే ఇంట్రికేసీస్, న్యూయాన్సెస్ ఉన్నాయి, రెస్పెక్ట్ దట్. అంతే, ఆ సినిమా పాట ఏంటి, ఆ సినిమా పాట పాడడం కూడా చాలా కష్టం, చాలా కష్టం. లేరాజు గారు పాట పాడితే దోలు తీరిపోతుంది. ఎందుకు మనకి దీనిలో, నేను ఎప్పటికీ అందరికీ చెప్తాను, ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాలి పాట గురించి ఏం చెప్పినా, అదే రాసలీల వేళ రాయబారమేళ లా మాటే మౌనమై మాయ జేయనేలా రాసలీల. ఫినిష్ చేసి ఆ ఫ్లోని అక్కడ తీసుకెళ్ళడం చాలా కష్టం అక్క, చాలా కష్టం. తర్వాత దేర్ పక్క 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 నోట్స్, తాన కోగిలింత వేడిలో కరగేవన్నీ వెన్నెల, చాలా కష్టం అది. అహే అనుకుంటే అది ఆ నోట్ ఇంకేదో వేరే దారి తీసుకుంటుంది, ఎటు అంతే డిరూట్ అవుతుంది అది. అవునవును. ఏది లైట్ లేదు, లైట్ మ్యూజిక్ పాట పాడినా లైట్ కాదు. దాని డైనమిక్స్ దానికి ఉంది, దాని లాంగ్వేజ్ దానికి ఉంది. దానిలో ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ పాడినంత హెవీగా మనం లైట్ మ్యూజిక్ పాడితే దాని ఒక ఫ్లేవర్, ఎగ్జాక్ట్లీ, దాని ఒక టెక్స్చర్ పోతుంది. టెక్స్చర్ పోతుంది, కరెక్ట్. సో దాన్ని అది ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే హ్యాండిల్ చేయాలి. నేను కర్ణాటక మ్యూజిషియన్ కదా, అలా ఎందుకు అలా పాడకూడదు అంటే, ఎందుకు అలా పాడకూడదు అంటే పాడకూడదు అంతే, కొన్నిటికి సమాధానాలు లేవు. సో వై కాంట్ యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, అంతే అంతే. దానికి వేరే ఇంకా పెద్ద, ఇంకా అది వితండవాదం అయిపోతుంది. ఎందుకు అంటే ఇంకా అంతే, ఇంకా వదిలేయడమే కొంతమందిని కర్మకి. ఏమో అక్క, ఐ డోంట్ నో, దిస్ ఇస్ నో నో నో, దిస్ ఇస్ వెరీ జెన్యూన్లీ ఫీల్. అదే అంటే, బికాజ్ ఐ, మీరు అన్నట్టు నేను, అంటే నేను ఈ జానర్స్ అన్నిట్లో నేను చేతులు కాళ్ళు పెట్టున్నాను కాబట్టి, యూఆర్ ఏబుల్ టు స్పీక్, ఆఫ్ కోర్స్, అంటే యూఆర్ ఆల్సో క్వాలిఫైడ్. నేర్చుకోవడం ఓకే, పాడడమే కాదు, ఆకాశవాణి లాంటి ఒక సంస్థ ఇచ్చిన ఏ గ్రేడ్, నో లైట్ మ్యూజిక్ తెలుసు, సినిమాలో పాడాను. వేదవతి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఏం పాటలు నేర్చుకున్నారు? నేను ఒక 20-25 పాటలు నేర్చుకున్నాను అక్క, మంచి మంచి పాటలు. కోసలంలో నాకు ఒకటి నేర్పించారు, విరబూసి రుల తరులు విరిగి నేల కొరిగే పారే కిరణాల జరులు జారి ఎదల దూరే, విరబూసి రుల తరులు. ఇప్పుడు బ్యూటిఫుల్ కర్ణాటక సంగతులు ఇందులోకి తీసుకురాకూడదా? కోసలం ఇస్ అ ప్యూర్ మేళకర్త రాగం, కానీ పారే దానికి ఎంత గమ పారే అవసరం లేదు. ఎందుకు ఆ జానరాకి అదో అందం, ఆ లైట్ గమకం ఒక అందం, దాన్ని అలాగే పాడాలి.
అది పాడడం చాలా కష్టం అక్క కర్ణాటిక్ మ్యూజిషియన్స్ కి. నేను అదే చెప్తున్నాను, అందుకే ఈ టాపిక్ తీస్తున్నాను మాట్లాడడం. నరకం చూశాను నేను లైట్ మ్యూజిక్ పాటలు పాడడానికి. ఒక టైంలో ఐ వాజ్ జస్ట్ గివింగ్ అప్, చిచి ఏంటి అసలు ఇంత కర్ణాటిక సంగీతం లాలిత్యం ఉండదనా, లలితంగా వచ్చేది కాదు, లలితం అని కాదక్క, లలితం అని ఒకటి ఒక హెవీనెస్ ఒకటి అలాది ఆ రక్తంలో. అవును, రుబ్బి రుబ్బి పాడడం అలవాటు అయిపోయి దాని నుంచి బయటకు వచ్చి దీన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఫిజికల్ మెంటల్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఆ జానరాకి. అంటే ఇదంతా నా ఎక్స్పీరియన్స్ అక్క, నేను నేనేం పడ్డానో అంతే. ఒక మదన అది ఏంటి అసలు ఆవిడకి అలాగా ఏంటి ఆ తేనె ఇలా జారినట్టు ఇలా ఏంటి వస్తుంది, అది నొటేషన్ వచ్చేస్తుంది. శృతిలో పాడతాం, దాణంలో పాడతాం, అది ఒక్కటి కాదు కదా కావాల్సింది. ఆ డైనమిక్స్ రాలేదు నాకు, చాలా కష్టం. 6 నెలలు 7 నెలలు ఇంకా అలా కొట్టుకొని 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 లైట్ చేసి పాడి పాడి శృతి పెంచుకొని పాడి. శృతి పెంచితే కొంచెం మన వాయిస్ టెక్స్చర్ మారుతుంది, కానీ అది కూడా డైనమిక్స్ కూడా ఇప్పుడు లైట్ మ్యూజిక్ డైనమిక్స్ పాత వింటే ఇప్పటికీ అప్పటికి కూడా కొంచెం తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు. శ్రీరంగం గోపాల రత్నం గారి అన్నమాచార్య కృతుల ఆల్బమ్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఆ 10 ఆ 5 పాటలు నేర్చుకోవాలి. తలుచుకుందాం ఆ పాటలని. సకలం హేసక ఒకటి ఉంది, ఎవడి రుగును నీయేతులు, అంటే ఎంత సటిల్. మోహన్ ఇస్ అ ప్యూర్ క్లాసికల్ ఫోక్ లో మోహన్ ఉంది, లైట్ లో మూవంక మెరిసి అసలు ఆవిడ సొల పూల నిన్నాపే చూచి నీ అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. నలుగడ నీ వేళ నవ్వేవు ఆ గమకము అంత అంత ప్యూర్గా కూడా ఎవరైనా నవ్వేవు అది ఎవరు అనలేరు. తెలియవు మాకు నీ తెరగులు బలిమిని ఎత్తైనా, అది చాలా కష్టం. ఎత్తైనా బ్రతుకరయ్యా ఎవ్వడెరుగును నీయేతులు, అస్సలు అది విని ఆవిడకేం కర్ణాటక సంగీతం రాదా, చింపుతారు ఆవిడ కర్ణాటక కాన్సర్ట్స్ పాడ. అది తెలుగు పాట మరొక్కసారి, తెలుగు పాట భలే మనసారగా పాడు. సూపర్ సకలం హేసకి ఇలా ఈ ఆల్బమే చాలా అసలు చాలా వారు పాడిన ఏకైక ఆల్బమ్ ఏమో కదా. అవును అవును, అంటే విన్నది ట్యూన్ కూడా ఆవిడే చేశారని అంటే ప్రాపర్గా అందులో మనకేమి మెన్షన్ లేదు ఎవరి కాంపోజిషన్స్ ఎవరి ట్యూన్స్ ఇవి. అఫ్ కోర్స్ అన్నమాచార్య కృతులు ప్రతి ఒక్క పాటక్క అందులో. అవును, సురిట్లో పొద్దున ఏమని బొంకుదమై, ఇంకోసారి పొద్దున ఏమని బొంకుదమయ్యా, దీనిలో ఇంకోది ఉంది ఒక పైసా చికిత్స అది ఏ ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, ఏమని బొంకుద కానీ సురటి మంచి కర్ణాటక రాగం అయినా అసలు ఆ ఫ్లేవర్ అందులో తీసుకురావడం అనేది చాలా టఫ్ జాబ్ అక్క. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. బట్ యునో ద బెస్ట్ పార్ట్ ఇస్ మీ వాయిస్ ని మీరు ఇంటాక్ట్ గా ఉంచుకుని అన్ని పాడగలుగుతున్నారు. చాలా మంది కొన్నిసార్లు ఫాల్సిటోకి వెళ్ళడం, అది జరుగుతుంది చాలా మంది. అంటే అది తప్పు రైట్ నేను అన్ను, తప్పు రైట్ చాయిస్ కానీ చాయిస్ కన్వీనియన్స్. ఫ్లేవర్ కొంతమంది ఓపెన్ త్రోట్ పాడలేరు ఫుల్ గా, కొంతమందికి శృతి మనకి ఆ వోకల్ కార్డ్ ఒక ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటే అది పాప్ శృతిస్ లో కూడా ఫుల్ గా ఓపెన్ పాడచ్చు. కొన్నిట్లో ఫాల్సిటో వెళ్తే కొంచెం అందం, అవును కొంచెం అందంగా ఉంటుంది, ఒక చిన్న బ్యూటిఫుల్ ఒక ఏదో ఒక ఫీల్ యాడ్ అవుతుంది. ఎందుకో సంభవం టెక్స్చర్ మారిపోతుంది అది లైట్ చేయడం వల్ల. కరెక్ట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ జానర్ నా జానర్ స్టడీ చేయాలి అక్క. నేను కర్ణాటిక్ మ్యూజిషియన్ కదా, అయ్యి ఏముంది లైట్ మ్యూజిక్ సినిమా పాడేయచ్చు కదా, అలా పాడలేము, చాలా కష్టం, అలా పాడలేము. సినిమా మైక్ ముందు పాడడం చాలా కష్టం అని పాడేవాళ్ళు చెప్తారు, చాలా కష్టం. అదొక టెక్నిక్ చాలా, అండ్ మీ లైఫ్ ఇస్ అనదర్ టెక్నిక్. లైఫ్ షోస్ హెస్ గాట్ డిఫరెంట్ డైనమిక్స్ టు ఫిల్మ్ మ్యూజిక్ ఆర్ స్టూడియో సెట్ అంది. చాలా మంది కర్ణాటిక మ్యూజిషియన్స్ ఐ హావ్ సీన్ లాట్స్ ఆఫ్ పీపుల్, నేను నా బ్యాలెన్స్ లో నా మ్యూజిక్ లో చాలా మందితో పాడించాను, చాలా మంది ఫెయిల్ అయ్యారు అక్కడ.
ఫస్ట్ థింగ్ మెట్రోనమ్ యాజ్ ఏ సెట్ ఇందాక పాపం ఆ క్లిక్ అర్థం అవ్వదు వాళ్ళకి. అది తప్పు కాదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. కరెక్ట్, దే ఆర్ నాట్ యూస్ టు దట్ ఎలక్ట్రానిక్ మీటర్. టాక్ 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 ఏమైనా చచ్చినా సరే పాడక చచ్చిపో ఉంటుంది అది. చాలా కరెక్ట్. యాక్చువల్లీ ఆల్ ద పాయింట్స్ యూ రేజ్ టుడే ఆర్ యునో వెరీ వెరీ యాప్ట్, ఎస్పెషలీ ఈ జనరేషన్ పాడుతున్న వాళ్ళకి. కొంచెం పాత చౌకకాల కీర్తనలు కావచ్చు ఇవన్నీ, అంటే హాయిగా కూర్చుని పాడుకునే సంగీతం ఇంకా కనిపించాలని మనం కోరుకోవాలి తప్పకుండా. బ్రిస్క్ ఫాస్ట్ పేస్ట్, ఎక్కువ లైటర్ పీసెస్ వైపు, లైటర్ రాగాస్ వైపు, అన్నీ బాగుంటాయి, అద్భుతం. నాకు పెంటటోనిక్సే ఇష్టం, నాకు అవడవ రాగాలే చాలా ఇష్టం శ్వేత. సంపూర్ణ రాగాలు ఇష్టం లేదని కాదు, కానీ పాడేటప్పుడు ఆ లిమిటెడ్ నోట్స్తో విన్యాసాలు చేయడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. నేను ఇలా ఉండేదాన్ని, నేను మీరు అన్నారు కాబట్టి చెప్తా. ఐ వాజ్ లైక్ దిస్, అంటే కాంబోజ్ అంటే నచ్చకపోవడం, బిలహర్ అంటే బాబోయ్ బాబోయ్ బిలహర్ ఇలా బాబోయ్ తోడే బాబోయ్ భైరవుల కీర్తన వద్దు. కానీ ఏమో వయసు వచ్చే కొద్ది చాలా వస్తుందేమో. మరి మరి నాకు వయసు రాలేదా? మీరు ఎవరే, అది నేర్చుకున్న వాళ్ళ నేర్పడతాను అది, బికాస్ అది నేర్పు వచ్చి వచ్చి. నేను నేతనూరి గారివి ఒక టైంలో బాగా విన్నాను, అసలు ఇలా ఇలా ఉంటుంది, చెండులా ఉంటుంది అసలు. ఇంకా గమకం కానీ ఆ రాగాన్ని హ్యాండిల్ చేసే ఒక పద్ధతి కానీ ఏమయ్యా రామా ఆయన వర్జన్ నేర్చుకున్నా. అమ్మో ఓకే, అప్పటిదాకా నాకు కాంబోజ్ అంటే ఒక రకమైన వైరాగ్యం వచ్చింది. అమ్మో అసలు కాంబో, అమ్మో కాంబో అంటే అది కూడా ఎందుకంటే చిన్నప్పుడంతా కాంపిటీషన్సే మనకి, మనకి వేరే ప్లాట్ఫామ్ లేదు అప్పట్లో. కరెక్ట్ సార్, నాకు ఆపర్చునిటీ అంటే కాంపిటీషనే. ఆడు కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఆడు తోపే. అవును అమ్మ, వీడికి ఫస్ట్ ప్రైజ్ నవ్య నాటక సమితి, సీక, కళాసాగరం, అవును ఇవి రోలింగ్ షీట్స్ తీసుకున్నా నేను 3 ఇయర్స్ కన్సిక్యూటివ్గా ఫస్ట్ ప్రైజెస్ అంత. అంటే నా సీనియర్ బ్యాచ్ కొంతమంది పాడితే అరే అమ్మో ఫస్ట్ ప్రైజ్. అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చేది ఫలానా వాళ్ళు ఈ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు 80వ సంవత్సరం 170వ సంవత్సరం ఒక్కొక్క ఆర్గనైజేషన్ది, దానిలో వెళ్ళి ఆ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది అని టాక్ కర్ణాటిక్ మ్యూజిక్ వైపు కానీ లైట్ మ్యూజిక్ కానీ. అంటే అప్పట్లో టాక్ అదే, కాంపిటీషన్ వాజ్ ప్లాట్ఫామ్ అండ్ స్టేజ్ ఫియర్ అనేది పోయింది దాంతో. అలా పాడగలగడం అందరి ముందు భయం ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, తెలియదు అయినా కూడా ఆకలి మీద మళ్ళీ తింటే జీరపోతుంది భయం, తింటే జీరపోతుంది భయం, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది, పైగా అటతాళాలు పాడాలి 3 కాలాలు కాంపిటీషన్లో. సో ఈ అటతాళం వర్ణం కాంబోజీ భైరవి ఉండేది సిలబస్లో, మేబీ దానికోసం ఎప్పుడు పోయినా అవి రెండే, కళ్యాణి ఇంకోటి మహా అయితే ఎక్కువ భైరవి అడిగేవాళ్ళు, భైరవి కాంబోజీ. దాంతో ఒక రకమైన అసహ్యం వచ్చేసింది ఒక టైం, సారీ ఆ మాట అనకూడదు. అంటే అసలు బాబోయ్ భైరవిలో అమ్మో కీర్తన, అమ్మో భై, అమ్మో అమ్మో అయిపోయింది ఒక టైంలో నాకు బిలహరి కాంబోజ్. కానీ ఈ ఏమయ్యా రామ నేర్చుకున్నాక బ్రీత్ సరిపోదు మనకు ఆ సంగతులు ఫినిష్ చేయడానికి. ఎలాగోలు పాడేయచ్చు, అందరూ పాడతారు ఏమయ్యా రామ. ఎగ్జాంపుల్, ఏమయ్యా రామ బ్రహ్మేంద్రాదులకు నై, ఫస్ట్ సంగతి సార్ ఓకే. ఏమయ్యా రామ బ్రహ్మేంద్రాదులకు నై, చివరి సంగతి దగ్గరే గొడవ. నీ మాయ తెలియ వశమా శ్రీరామ, ఏమయ్యా బ్రీత్ అయిపోతుంది అక్కడితో. కామారి వినోద గుణధామ కుమలయ దళ కామ కామ, మనం యాక్చువల్లీ అది బ్రీత్ పాయింట్. వినూత కామ అని తీసుకోవచ్చు, వినూత కామారి వినోద. ఆ గాలో ఆపాలంటే చాలా దమ్ము ఇవ్వాలి ఆ శృతి రీచ్ అవ్వడానికి, దానికి చాలా బ్రీత్ కరిగిపోతుంది మనకి. అవును అవును. సో వి జస్ట్ రన్ అవుట్ ఆఫ్ దట్ ఎయిర్ అన్నమాట. అది అప్పుడు ఆ కాంబోజ్ అంటే ఒక పిచ్చి ఏర్పడింది ఇది నేర్చుకున్నాక. ఐ జస్ట్ శాట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. నొటేషన్ సింప్లిఫైడ్ ఫామ్ లో వచ్చేస్తుంది అక్క మనకి, కానీ భావయుక్తంగా కలుపుకుంటూ 100% దానికి మనం సాటిస్ఫై, మనకి ముందర సాటిస్ఫై అవ్వాలక్క. నేను ఒకటే నమ్ముతాను, నా సంగీతానికి నాకే సాటిస్ఫాక్షను అసంతృప్తిగా ఉండి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్కి రీచ్ అవ్వకపోతే ఎదుటివాడు అలా ఎంజాయ్ చేస్తాడు అది. సో ట్రూ,
నాకు నాకు ఆహా అనిపించాలి. ఇప్పుడు మనం మొహం కూడా అంతే కదా, మనం రెడీ అవుతాం సింపుల్గా కాటికి పెట్టుకుని బొట్టు పెట్టుకుని మనం నా మొహం నేను అద్దంలో చూసుకుంటా. అంటే ఈ స్టైల్ ఇప్పుడు జుట్టిలా వేసుకున్నా కొన్నిసార్లు బాగా నూనె రాసేసుకున్నాం అనుకుంటే ఏంటి ఇట్లా ఉంది మొహం అన్న ఫీలింగ్ మనం చెప్పుకోము బయటికి. మనకి ఈగో ప్రాబ్లం ప్రతి ఒక్కరికి, మనకు మనతో మనకే ఈగో. కరెక్ట్. అంటే నాలో నేను మాట్లాడుకోవడానికే ఈగో ప్రతి మనిషికి ఉంటుంది, కామన్. అది అని చూసినప్పుడు ఏంటి అంటే మామూలుగా బాగుంటాను ఏంటి ఎట్లాగో తేడా కొడుతుంది. సంగీతంలో కూడా అంతే. ఇప్పుడు నాకు నాకే 100%కి 100% రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా నా సాటిస్ఫాక్షన్ లెవెల్కి. అది రీచ్ అయితే ఎదుటివాడు 100% వాడు వచ్చేస్తాడు మన దారిలోకి. దానికి మంచి పట్టు సాధన అన్ని వైపుల నుంచి మన ప్రయత్నం ఉండాలి. సాధన ఒక్కటే, ఈ పట్టుకు కూడా సాధనే. అందుకే నేనేమంటానంటే పిల్లలందరూ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు నేర్చుకునే పీరియడ్ ఒకటి ఉంది. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయి 5 ఏళ్ల వాళ్ళు 4 ఏళ్ల వాళ్ళు, నా దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ని నేను రిఫ్యూజ్ చేసేసాను. వాళ్ళు క్లాస్ లోపలికి రావడమే, మా అమ్మాయిని మీరు పాడిస్తారా సూపర్ సింగర్లో? పాడుకోవచ్చు, సూపర్ సింగర్ పైన నాకేమి వేరే రకమైన అభిప్రాయం లేదు. దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ పిల్లలకి. ఇప్పుడు మంచి నేమ్ ఫేమ్ అన్నీ వస్తున్నాయి పిల్లలకి, దాని నుంచి బోల్డ్. కానీ దానికి వయసు ఉంది. 5 ఏళ్ళ నుంచి ఎందుకు నీకు సూపర్ సింగర్? ఉన్నారు అక్క, దేర్ ఆర్ వెరీ గుడ్ టాలెంట్స్ అవుట్, ఇప్పుడు చూస్తున్నాం షోస్. కానీ మీరు చూడండి, డౌన్ ది లేన్ చివరికి వాళ్ళు సస్టైన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మనం నేర్చుకుని సత్తంతా ఈ రుబ్బి 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 అయిపోతుంది ఒక పీరియడ్ తర్వాత. తర్వాత అక్కడ రుబ్బడానికి ఏం లేదు, అక్కడ పర్ఫెక్ట్ గింజలు లేవు పిండి రావడానికి, బయట ఉట్టి తిరగలు తిరుగుతోంది. అండ్ వచ్చే గ్లామరు చప్పట్లన్నీ కూడా ఎక్కువ కొద్దిసేపే కదా, మాయాలోకం అది. అది కొద్దిసేపటి వరకే ఉంటుంది అది. హోప్ అందరూ సస్టైన్ అవ్వాలి, అందరూ బాగుండాలి. దానికి ఏమి వ్యతిరేక అభిప్రాయం నాకు అసలు లేదు. దానిపైన చాలా రెస్పెక్ట్ నాకు ఆ షోస్ అంటే కూడా. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ అండ్ స్పేస్. నేర్చుకునేది ఒక పీరియడ్ నేర్చుకోవడం ఉంటుంది. ఇప్పుడు లైక్ స్కూలింగ్, 10th క్లాస్ చదివాక ఇంటర్ చదువుతాం, ఇంటర్ తర్వాత డిగ్రీ చదువుతాం. అది అయ్యాకే ఉద్యోగానికి వెళ్ళాలి. నేను 5వ క్లాస్ నుంచి ఉద్యోగం చేస్తా అంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఇది అంతే. నేర్చుకునేటప్పుడు హాయిగా ఒక 10 ఏళ్ళో 12 ఏళ్ళో శుభ్రంగా రుబ్బేసి ఏ జానర్ అయితే ఆ జానర్, తర్వాత ఇంకా అసలు మనం ఆపేవాడే ఉండదు. స్కైస్ లిమిట్. అప్పుడు అంటే నేను ఐఎమ్ ఫార్చునేట్, నేను 14 ఏళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇంకా యు ఆర్ స్టిల్ లెర్నింగ్. ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ అక్క, ఇన్ మెనీ వేస్. నేను తర్వాత అడ్వాన్స్ లెసన్స్ పంతుల రామ్ గారి దగ్గర చాలా క్లాసెస్ చేశాను. బ్యూటిఫుల్ పాట, అద్భుతం పంతుల రామ్ గారి. అంటే ఎంత నాచురల్ అండ్ రియల్ గా ఉంటుంది. చాలా 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 అక్క. గిమిక్లు అవి కాకుండా, గిమిక్లు అసలు జీరో. గిమ్మిక్స్ అసలు అవసరం లేదు. చాలా అద్భుతంగా అంటే హాయిగా ఉంటుంది వినడానికి. చాలా చాలా యూ గెట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ హర్. ఆవిడ ఒక రాగాల పని పాడితే చాలా విషయాలు మనకి ఒక టచ్ చేయని యాంగిల్స్ కొన్ని ఉంటాయి కదా ఒక రాగంలో, అవన్నీ పట్టుకోవచ్చు ఆవిడ నేర్పిస్తున్నప్పుడు. అండ్ స్టిల్ లెర్నింగ్. నాకు ఇష్టం నేర్చుకోవాలంటే. ఎంత ముచ్చటగా ఉందో టు లిసన్ టు యూ. యునో యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అంటే మీకు మీరుగా నేర్చుకుని పరిశీలించిన చాలా విషయాలని మీరు వంట పట్టించి అవి చక్కటి అభిప్రాయాలుగా, అవి కూడా రాగయుక్తంగా వస్తున్నాయి ఆ మాటలు కూడా అంత ఇది. సో వాట్ ఈస్ యువర్ ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు కదా? అవునక్క. ఎన్ని రోజులు? 2 మంత్స్ వెళ్తున్నాం. అమ్మో మరి ఏం చేయాలి? డాన్స్ అరంగేట్రం సీజన్ అక్క, అక్కడ సమ్మర్ కదా ఇప్పుడు. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను నేను. ఇప్పుడు చాలా చిన్న ట్రిప్ యాక్చువల్లీ. 4 నెలలు 5 నెలలు ఒక్కరే వెళ్తారా? మా హస్బెండ్ మృదంగా. ఈసారి పాప వస్తుంది వైలిన్. సూపర్. పాప వైలిన్ చాలా ముద్దు ముద్దుగా తను నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి తన ప్రోగ్రెస్ అంతా మేము అందరం చూస్తున్నాం. ఇంకా టైం ఉంది అక్క. ఇట్స్ లాంగ్ వే, ఇట్స్ లాంగ్ రోడ్. బట్ యా, హోప్ఫుల్లీ షీ విల్ ఆల్సో బీ ఇన్ మ్యూజిక్. సో బీ ఇట్. అంత బ్యూటిఫుల్ గా పేరెంట్స్ ఇద్దరు గైడ్ చేస్తుంటే మరి ఇంకా ఆబ్వియస్ కదా. హోప్ఫుల్లీ. సో వాట్ ఇస్ యువర్ ఇంకా మరి అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్ ఇలాంటివన్నీ కూడా అయిపోతే ఏముంటాయి శ్వేత? ఇంకా చాలా. అప్పుడే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అక్క. పెరుగుతుంది కానీ నాకు ఇది చేయాలనుంది అని ఉంటుంది కదా ఏదో ఒకటి. వాట్ ఇస్ యువర్ ఆల్ టైమ్ కంపోజ్ చేయాలనుందా? ఆల్రెడీ కంపోజింగ్ చేస్తున్నాను. సో ఐమ్ డూయింగ్ మై ఎంఫిల్ రైట్ నౌ. డాక్టరేట్ నేను అందాక అన్నాను, డాక్టరేట్ వచ్చిందా శ్వేత అని. ఐమ్ డూయింగ్ మై ఎంఫిల్ ఇన్ డాన్స్ మ్యూజిక్ అక్క, నృత్య సంగీతం పైన ఎంఫిల్ చేస్తున్నాను. సో ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ మై పిహెచ్డి.
అంటే ఏం లేదక్క, ఏదో ఒక చేతిలో ఒంట్లో ఒప్పుకున్నంత వరకు ఏదో ఒకటి చేస్తూ టార్గెట్ సెట్ చేసుకుంటే మనం చాలా నేర్చుకుంటామేమో. అది కరెక్టే. మాకు ఏ టాప్ వచ్చింది, కూర్చున్నాంగా అయిపోతే అదో కూర్చోవడం అయిపోతుంది. ఇంకా ఏదో ఒకటి పెట్టుకుంటుంటే దానికోసం పరిగెడతాం, నేర్చుకుంటాం. ఆ పరిగెట్టడంలో చాలా నేర్చుకుంటున్నాను అక్క. ఎవ్రీ డే ఇస్ అ లెసన్. ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్కి నేర్పిస్తూ వాళ్ళని తయారు చేయడం ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. స్టూడెంట్స్ నాకు, ఐ టేక్ అ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి. క్లాసెస్ ఇస్ అ కమిట్మెంట్ అక్క. నేను మా వారు కూడా ఎక్కువ పెట్టుకోలేదు, ఎందుకంటే పిల్లలు బేసిక్స్, అట్లీస్ట్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ పిల్లలకి చెప్పేయచ్చు. ఇప్పుడు మనం వాళ్ళకి నెలకు ఒక క్లాస్ చెప్పి కంటెంట్ ఇచ్చినా ప్రాక్టీస్ చేసుకోవడం, దట్స్ ఓకే ఇఫ్ యూ సీ ది మంత్స్ ఇన్ వైల్. బట్ ఈ రోజు వారు నేర్చుకునే పిల్లలకి వారంలో 2-3 సార్లు అయినా వాళ్ళని చూడకపోతే వాళ్ళు ఆగిపోతారు మనతోటే. అందుకే మేము క్లాసెస్ చాలా తక్కువ. వన్ ఆఫ్ మై స్టూడెంట్ హూజ్ ఇన్ అట్లాంటా, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు, తన పేరు వైజయంతి. తనది వోకల్ అరంగేట్రం లాస్ట్ ఇయర్ అట్లాంటాలో చేయించాను అక్క. వెరీ ప్రౌడ్. అమేజింగ్. ఇక్కడ కూడా చాలా మంది రెడీ అవుతున్నారు కదా? రెడీ అవుతున్నారు అక్క. చాలా మంది ఏం లేరు, చాలా కొద్ది మంది ఉన్నారు, సింగిల్ డిజిట్స్ లో ఉన్నారు. బికాస్ నేను ఒకటే, నాదంటే నాకంటే బాగా పాడాలి వాళ్ళు, వాళ్ళకి అదే చెప్తాను. కానీ పాట తీసుకురావచ్చు, వ్యక్తిత్వం తీసుకురాలేం కదా. వ్యక్తిత్వం కూడా నేర్పిస్తాను అక్క, కొంచెం కొంచెం వ్యక్తిత్వం కూడా నేను నూరుతున్నాను. కొన్ని కొన్ని సంస్కారాలు, వ్యక్తిత్వం, ముందర మనకు వ్యక్తిత్వమే కావాలేమో. అది ఉంటే అన్ని వచ్చేస్తాయి, అన్ని వస్తాయి అక్క. ఇది అన్ని ఉండేది లేకపోతే ఎందుకు? సో అంటే పద్ధతులు, హౌ టు లెర్న్, ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, దానిలో ఉండే కొన్ని డిసిప్లిన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ ఎ కృతి, యు బెటర్ ఫస్ట్ స్టడీ ది కృతి. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ లాంగ్వేజ్, ఆ కృతి ఏంటి అసలు, ఆ పోయట్ ఒక ఫీలింగ్ ఏంటి, ఏ సర్కమ్స్టెన్స్లో దాన్ని రాసుంటాడు ఆయన, ఏ సర్కమ్స్టెన్స్లో ఒక కంపోజర్ కంపోజ్ చేసి ఉంటాడు దాన్ని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్. సో డాన్స్కి పాడతాను కాబట్టి ఐ కంపోజ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ డాన్స్. ఓకే, కండేన్ 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 సీతయ్య, కండేన్ నాన్ రాఘవ అని తమిళ కాంపోజిషన్. దిస్ ఇస్ హనుమాన్, దిస్ ఇస్ అబౌట్ హనుమ, ఆన్ హనుమ. హనుమ సీతమ్మవారిని చూసి లంకలో వచ్చి రాముడికి డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇది ఓవరాల్ సారాంశం. ఒక పాట, ఒక ట్యూన్ అనేది ఎస్పెషలీ ఫర్ డాన్సర్స్ నేను చెప్తున్నాను, అంటే డాన్స్ గురించి మాట్లాడితే, డాన్స్ మ్యూజిక్ కోసం మాట్లాడితే, ఒక మనిషి ఒక వ్యక్తిత్వం కోసం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు, దాన్ని ఎలా, ఆ పర్సెప్షన్ ఎలా మార్చేస్తుంది ఒక రాగంతో, సింపుల్ ఒక ఒక ప్యాటర్న్స్ ఆఫ్ స్వరమ్స్ అంతే రాగం. అంటే ఒక కండేన్ కండేన్ ట్యూన్ మనకి వసంతలో పాపులరైజ్ చేశారు. కండేన్ కండేన్ సీతయ్య, కండేన్ రాఘవ నాన్, కండేన్ 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 సీతయ్య, కండేన్ రాఘవ నాన్. అంటే ఈ ట్యూను హనుమంతుడు, చాలా హనుమంతుడు క్యారెక్టర్ ఒక వీరత్వం, ఎప్పుడు హడావిడి వేలడ అంటే సబ్బుగా కూర్చునే మనిషి ఏం కాదు ఆయన. అవును, అంటే ఆయన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అలా ఉంటారు, బట్ వెన్ టాస్క్ ఇస్ గివెన్ టు హిమ్, చాలా హడావిడిగా డామ్ డూమ్ డుష్ టైప్. ఈ ట్యూన్ని అలా అటువంటి ఒక హనుమంతుడు మనకు చూపిస్తుంది, కరుగుతుంది. అని నేను చూశాను, ఆవిడ అక్కడ ఉన్నారు, మనం వెళ్ళిపోవాలి, అర్జెంటుగా తీసుకురావాలి అని. ఇంకో కండేన్ కండేన్ భాగేశ్వరిలో ఉంది. కండేన్ 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 సీతయ్య, కండేన్ రాఘవ నాన్, కండేన్ 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 సీతయ్య, కండేన్ రాఘవ. ఇదే హనుమంతుడు అక్కడికి వెళ్ళి అదే అదే సీతమ్మవారిని చూసి అదే రాముడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. అదే ఆవిడ అలా పడుంది అక్కడ, ఏదో ఒకటి చేసి ఆవిడ తీసుకురావాలి, ఇలా మనం కూర్చుంటే కాదు. లిటరలీ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు హనుమంతుడు. ఎంత బాగుంది అసలు, బ్యూటిఫుల్. సో ఒక రాగం, ఒక అంటే మన పర్సనాలిటీ ఆర్ ఒక ఐడెంటిటీని రాగాలు డిఫైన్ చేస్తున్నాయి అక్క మ్యూజిక్లో. తప్పకుండా, అంటే చాలా కీర్తనలు మనకు, అనమయ కీర్తనలు కూడా ఇలాంటి చాలా వైవిధ్యం ఉండే రాగాలు ఒకే కీర్తనకి. ఇంకోటి ఇప్పుడు కరుణానిధిం గదాధరం, మనకి మోహన్లో వినాకపాణి గారి ఓలెట్టు గారి ట్యూన్ సదాపగరి. ఐ డోంట్ రిమెంబర్ ఓలెటి గారి ట్యూన్, బట్ ఐ ఫీల్ దట్స్ ఇన్ మోహన్ అక్క.
నేను ఒక సెల్ఫ్ కంపోజిషన్ చేసుకున్నాను కరుణానిధిని హంసానందిలో చేశాను. కరుణానిధిం గదాధరం శరణాగత వత్సలం భజే కరుణానిధిం గదాధరం శుకవరదం కౌస్తుభాభరణం అకారణ ప్రియం అనేకదం సకల రక్షకం జయానిధిం సేవక పాలకమేవం భజే కరుణా అని చేసుకున్నా. ఆ కరుణానిధి మోహన్లో ఉంటుంది, ఈ కరుణానిధి హంసానందిలో ఉంది. ఒకటే లిరిక్కే, ఒకటే మీనింగే, కానీ ఇది చాలా ఒక ఒక మనం డిఫరెంట్గా ఊహించుకోవచ్చు. చాలా డిఫరెంట్ అండ్ అన్నిటికీ ఆ స్పేస్లో అసలు అతికిపోతుంది. అంటే బికాజ్ ఈ రెండు కూడా అందంగా అంటే మనం క్యాన్వాస్ పైన మనం బొమ్మ వేసేస్తున్నాం. అవును, ఈ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు అనేది బొమ్మ మనం వేసేసి చూపిస్తున్నాం జనాలకి. ఓలెట్ గారిది ఆకటి వేళల అల పైన వేళల ఆకటి వేళల అల పైన వేళల అదొకటి జో అచ్యుతానంద కూడా రెండు ట్యూన్స్ ఉన్నాయి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమ కాపీలో మిస్ కర్ది జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్చు రెండింటికి రెండు ఎంత అందం అసలు. చాలా అవును, కానీ అసలు ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుంది చూడండి ఆ లిరిక్. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము అదైతే అసలు నా ఫేవరెట్. సచ్ ఎ బ్యూటిఫుల్, అసలు ఈ సెషన్ ఒకటి పెట్టుకోవాలి సంగీతం మీద, పాటల మీద, కీర్తనల మీద. కొన్ని కొన్ని సహస్రాలు ఇన్ఫినిటీ కదక్క. బట్ ఆ శ్వేత నాకు ఎప్పుడు తెలుసు దట్ యు ఆర్ ఎ వండర్ఫుల్ సింగర్, వండర్ఫుల్ మ్యూజిషియన్, వెరీ అవుట్ స్పోకెన్ విత్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వాళ్ళ ప్రత్యక్షంగా ఒక ఫుల్ కచేరీ విన్నంత తృప్తి నాకు. థ్యాంక్స్ అక్క. మీ మాటలతో, అలాగే మీ ఎక్స్పీరియన్సెస్తో, అలాగే మీ అభిప్రాయాలు ఇవన్నీ కూడా, అండ్ వాటన్నిటితో కలగలిసిన మీ అద్భుతమైన పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ విదుషి శ్వేత ప్రసాద్ గారికి. ఆల్ ద బెస్ట్, ఐ డ్రీమ్ తరఫున అభినందనలు, నమస్కారం. అండ్ మీరు ఇంకా అసలు ఎన్నో అద్భుతమైన అవార్డులు అందుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ మ్యూజిక్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.